వెల్కమ్ బ్యాక్ టు నందనా కలెక్షన్స్ అండి ఒకసారి మా దగ్గర ఆర్డర్ ప్లేస్ చేయడానికి ప్రాసెస్ చెప్తాను ప్లీజ్ ఒకసారి క్లియర్గా వినండి మీకు నచ్చిన ప్రోడక్ట్ ప్రైస్తో పాటు స్క్రీన్షాట్ తీసుకుని మాకు వాట్సాప్ చేయాలి వాట్సాప్ నెంబర్ వచ్చేసి మీకు టైటిల్లో అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఈ మంత్ మనం వాట్సాప్ క్వైరీ నెంబర్ అయితే చేంజ్ చేసామండి జూన్ థర్టీన్త్ నుంచి అందరూ కూడా క్వైరీస్ దానికే పెడుతున్నారు పాత నెంబర్ ఏదైతే ఉందో లైక్ ఫోర్ ఇయర్స్ నుంచి మనం యూజ్ చేసేది నైన్ త్రీ నైన్ ఎయిట్ డబల్ త్రీ సిక్స్ సెవెన్ జీరో అది రన్నింగ్లో ఉంది కానీ ఆల్రెడీ ఎవరైనా పెట్టేసి ఉంటే కనుక ఆ ఆర్డర్ కంప్లీట్ అయ్యే వరకు మాత్రమే అది రన్నింగ్లో ఉంటుందండి తర్వాత ఉండదు సో కొత్త క్వైరీస్ ఏ ఉన్నా కూడా కొత్త నెంబర్కే పెట్టాలి నెంబర్ వచ్చేసి ఇది నైన్ డబల్ జీరో సిక్స్ టూ డబల్ ఫోర్ సెవెన్ జీరో నైన్ టైటిల్లో డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది సో ఏ క్వైరీ ఉన్నా కూడా మీరు దీనికి వాట్సాప్ చేయండి స్టాఫ్ రెస్పాండ్ అవుతారు ప్రైస్తో పాటు పెట్టేసేయాలండి ప్రోడక్ట్ అండ్ అలాగే మాకు స్టోర్ కూడా ఉంది స్టోర్ అడ్రస్ వచ్చేసి వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది క్లోతింగ్ కూడా ఉంటుందండి లైక్ జూలై ఫస్ట్ నుంచి మీకు రెగ్యులర్గా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి క్లోతింగ్ రిలేటెడ్ షార్ట్స్లో వస్తాయండి మోస్ట్లీ స్టార్టింగ్ కాబట్టి బల్క్ సప్లై నేను కమిట్మెంట్ ఇవ్వలేను దసరా టైంకి ఫుల్ఫిల్గా ఇస్తాను ఫస్ట్ నుంచి కూడా అదే చెప్పాను జూలై ఫస్ట్ నుంచి మీకు క్లోతింగ్ ఉంటుంది క్లోతింగ్ వీడియోస్ అయితే రాకపోవచ్చు షార్ట్స్లో అయితే నేను అప్డేట్స్ ఇస్తాను మంచి ఆఫర్స్లో ఉంటాయి స్టాక్ ఇప్పుడు ఆల్రెడీ స్టోర్లో ఉంది రెండు స్టోర్ విజిట్ చేయాలి అంటే కనుక విజిట్ చేయొచ్చు మోస్ట్లీ హ్యాండ్లూమ్స్ అంటే ఉంటాయండి మన దగ్గర స్టోర్లో ప్యూర్ జైపూర్ కాటన్స్ ప్యూర్ లెనిన్స్ మహేశ్వరి సిల్క్స్లో ఉంటాయి అలాగే మంగళగిరి పట్టులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ అయితే ఉన్నాయి వెరైటీస్లో టిష్యూ పట్టులో కూడా చాలా డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ అయితే స్టాక్ వచ్చినాయి లాస్ట్ వీక్ అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ ఉంటాయి స్టోర్ కాబట్టి ఇంకా మీ అందరికీ తెలిసిందే వన్స్ ఆన్లైన్ స్టార్ట్ చేశాక నేను మెల్లగా క్వాంటిటీ అనేది పెంచడం జరుగుతుంది జూలై ఫస్ట్ నుంచి అయితే షార్ట్స్ ఫాలో అవ్వండి మీకు రెగ్యులర్ అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి ఏమేమి అవైలబుల్ ఉంటాయి ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయాలి అంటే ఎలాగా నేను షార్ట్స్లో మీకు క్లియర్గా డిస్క్రైబ్ చేస్తాను స్టార్ట్ చేసినప్పటి నుంచి ఓకే అండ్ ఆశాయడం వస్తుంది కాబట్టి మంచి ఆశాయడం ఆఫర్స్ కూడా ఉంటాయి క్లోతింగ్ పైన మిస్ చేసుకోకండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేదంటే సబ్స్క్రైబ్ చేసుకోండి కమింగ్ టు ఆర్ జ్యువెలరీ ప్రాసెస్ సో స్క్రీన్షాట్ అయితే కొత్త నెంబర్కి వాట్సాప్ చేయాలండి చాలా మెసేజెస్ ఉంటాయి ఇమీడియట్ రిప్లై అనేది అయితే కొంచెం కష్టమే లైన్గా ఇస్తాము పాత పెండింగ్ క్వైరీస్ క్లియర్ చేశాకనే కొత్త వీడియోలో చేయాలి అది కూడా ఒక రీజన్ అండి బాగా రెగ్యులర్గా వీడియోస్ చేయకపోవడానికి ఇంకొక మెయిన్ రీజన్ ఏంటి అంటే మేకింగ్ ఐటమ్స్ ఎక్కువ ఉంటున్నాయి ఎయిటీ పర్సెంట్ ఎక్స్క్లూజివ్గా ఉండాలి బాగుండాలి అన్నీ చూపించేవన్నీ అట్లీస్ట్ ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిజైన్స్ మన దగ్గరే ఉండాలి ఎక్స్క్లూజివ్ గోల్డ్ కాపీలా అంటే కొంచెం టైం పడుతుందండి నేను రోజు వీడియో చేసి రోజు టెన్ టెన్ డిజైన్స్ అనేది నా వల్ల కూడా కాదు మార్కెట్లోకి నేను వీక్లీ టూ టూ త్రీ టైమ్స్ లోకల్ మార్కెట్స్లోకి నేను వెళ్ళాలి కొన్ని బీట్స్ చూడాలి మేకింగ్ అయ్యేది ఒక ఫిఫ్టీ పర్సెంట్ టు సిక్స్టీ పర్సెంట్ లోకల్ కాదు వేరే స్టేట్స్ నుంచి వస్తాయి మనకి వాళ్ళు ఏంటంటే నేను ఒకటి చెప్తాను శాంపుల్ పంపిస్తారు మళ్ళీ అది ఎక్కడో సెట్ అవ్వకపోవచ్చు నేను మళ్ళీ ఇది కాదు అదని చెప్తాను అలా ఒక డిజైన్కి చాలా టైం అనేది పడుతుందండి అది కూడా ఒక రీజన్ సమ్ టైమ్స్ టైం తీసుకోవడానికి బట్ ఎండ్ ఆఫ్ ది డే మీకు బెస్ట్ ప్రొడక్ట్ క్వాలిటీ అయితే అందించగలుగుతున్నాను ఆ కస్టమర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు అండ్ ఈరోజు వచ్చేసి గోల్డ్ కాపీ డిజైన్స్ అయితే చాలా మేకింగ్లో ఉన్నాయండి కట్టు తీగలో మీరు నమ్మరు గోల్డ్ జ్యువెలరీ షాప్స్లో కూడా ఇంత ఫైన్ ఫినిషింగ్ అయితే ఉండదు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళకి చాలా మందికి తెలుసు మన దగ్గర కట్టుతీగ వర్క్మ్యాన్షిప్ ఎలా ఉంటుంది అని మంచి మంచి డిజైన్స్ అయితే వస్తున్నాయి అయితే మీకు ఒక టూ టూ త్రీ డిజైన్స్ చూపిస్తాను ఇప్పుడు మీరు చూసేది కూడా కంప్లీట్ కట్టుతీగ చాలా చాలా బాగుంది ట్రస్ట్ మీ ఈ ప్యాటర్న్ ఎవరైనా ఆల్రెడీ ఏదైనా జ్యువెలరీ షాప్లో గోల్డ్ జ్యువెలరీ షాప్లో చూస్తుంటే కనుక దానికంటే కూడా మీకు తీగ చుట్టూ చాలా చాలా బాగుంటుంది ఇది గోల్డ్లో అల్లే వాళ్ళేనండి మనం ఎక్కడైతే కట్టు తీగ చేయిస్తామో గోల్డ్ నుంచే వస్తుంది మీకు ఈ ప్రోడక్ట్ కూడా చూపిస్తాను సో ఇలాంటివి చాలా ప్రోడక్ట్స్ అయితే వస్తున్నాయి అండ్ ఎప్పటి నుంచో అడుగుతున్నారు కట్టు తీగ స్టార్ట్ చేసినప్పుడు ఫస్ట్ ఫస్ట్ ఒక షార్ట్ అయితే అప్లోడ్ చేసాం మన ఛానల్లో అది బాగా ట్రెండింగ్ చాలా మందికి నచ్చింది ఆ ప్రోడక్ట్ ఇన్ని రోజులకి రీస్టాక్ అయినాయి అండి ఇది ఇందులో బ్లాక్ ఇలాగే మనుల్లో పింక్ మనుల్లో చూపించాం బ్లాక్లో అంటే బ్లాక్ డైమండ్స్లో కూడా స్టాక్ వచ్చింది అది కూడా చూపిస్తాను పింక్ ఎక్కువే అడిగారు అప్పటి నుంచి పింక్ ఎక్కువ అడుగుతూ వచ్చారు బ్లాక్ డైమండ్స్ కంటే రెండు కూడా ఫిఫ్టీ ఫిఫ్టీ పీసెస్ రెడీ టు డిస్పాచ్ ఉన్నాయి అండ్ అలాగే ట్రాకింగ్ వచ్చేసి పర్సనల్గా ఇస్తామండి మేకింగ్ ఐటమ్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి యూజువల్ డిస్పాచెస్ కంటే కూడా మేకింగ్ ప్రొడక్ట్స్ ఉన్నాయంటే వన్ ఆర్ టూ డేస్ లేట్ అవ్వచ్చు సపోజ్ ఇవి ఎయిట్ పీసెస్ రెడీగా ఉన్నాయండి రెడీ అయిపోయి ఇంకా పైన ఆర్డర్స్ కొంచెం టైం పడుతుంది అల్లాలి కాబట్టి అని ప్రీ ఆర్డర్స్ అస్సలు కాదు ప్రీ ఆర్డర్స్ అయితే అస్సలు కాదు ప్రీ ఆర్డర్ అయితే నేను క్లియర్గా మెన్షన్ చేస్తాను ఏదేమైనా కూడా ఫోర్ టు టెన్ వర్కింగ్ డేస్ లోపు మీ ప్రొడక్ట్ అయితే మీకు వచ్చేస్తుంది టెన్ వర్కింగ్ డేస్ అనేది ఎందుకంటే ఒకసారి ఎక్కువ ఉండొచ్చు ఇలా మేకింగ్ ఒక రోజు రెండు రోజులు లేట్ అవ్వచ్చు అందుకని మీకు అంత టైం ఉంటుందంటేనే ఆర్డర్ పెట్టుకోండి లేదు మీకు వేరే అర్జెన్సీ ఉంది అంటే పేమెంట్ చేయకముందే అసలు అవైలబిలిటీ అడిగినప్పుడే మీ క్వైరీ మీరు పెట్టేశారు అంటే స్టాఫ్ మీకు పాజిబిలిటీ అనేది చెప్తారు ఓకే ట్రాకింగ్ అనేది పర్సనల్గా ఇస్తాం అన్బాక్సింగ్ వీడియో ఖచ్చితంగా చేయాలండి టు క్లెయిమ్ ఎనీ మిస్సింగ్ ఆర్ డ్యామేజ్ ప్రొడక్ట్ సో ఫస్ట్ అయితే ఇది చూపించండి నేను మీకు వేరే చూపిస్తాను బ్లాక్ బీట్స్లో చాలామంది అడుగుతున్నారండి ఇవి ఇంతకు ముందు తెప్పించాము ఇవి రావటం మనకి ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవే వస్తూ ఉంటాయండి ప్యాటర్న్స్ మారిపోతాయి ప్యాటర్న్ మిక్స్లో వస్తాయి ఒక హండ్రెడ్ అలాగా బట్ ఇవి మాత్రం ఒకటే ప్యాటర్న్లో అంటే కొంచెం కష్టమే టైం అయితే బాగా పడుతుంది సో ఇది వచ్చేసి మీకు కంప్లీట్ మైక్రో పాలిష్లో గోల్డ్ కాపీ బ్లాక్ బీట్స్ అనమాట ఇక్కడ సుక్ కానీ ఏదైనా హుక్ అయితే వస్తుంది యాక్చువల్గా రావటం రింగ్స్ ఓన్లీ రింగ్స్తో పాటు వస్తుందండి నేను ఇక్కడ హుక్ పెట్టించాను ఎందుకంటే ఇది తాలు చైన్ ప్యాటర్న్ లైక్ మీరు ఇలా వేసుకున్నారు అంటే ఏదైనా పెండెంట్ పెట్టుకోవచ్చు మంగళసూత్రాలు పెట్టుకోవటానికైనా ఇక్కడ బ్లాక్ బీడ్స్ కనిపించేది అంటే ఇలా నెక్ మీకు నెక్ వెనకాలకి వెళ్ళిపోతుంది ఓవరాల్ మొత్తం వచ్చేసి థర్టీ ఇంచ్ అంది థర్టీ ఇంచ్లో చాలా మంది అడుగుతున్నారు తాలు చైన్స్ కూడా కావాలి అని స్టోర్కి వచ్చిన వాళ్ళు కూడా అడుగుతున్నారనమాట ట్వంటీ సిక్స్ తీసుకొస్తున్నారు అని చెప్పేసి మీరు ఇవి కావాలన్నా కూడా తాల్ చైన్లో యూజ్ చేసుకోవచ్చు శారీ లోపలికి వేసేసుకున్న షోల్డర్ దగ్గర ఇలా గోల్డ్ బ్లాక్ బీర్డ్ మిక్స్లో చాలా డీసెంట్గా ఉంటుంది గోల్డ్ లాగానే ఉంటుంది ఫినిషింగ్ చాలా బాగుంటుంది మంచి మైక్రో పాలిష్ అండి ప్రీమియం క్వాలిటీ అండి హండ్రెడ్ రూపీస్కి టూ హండ్రెడ్కి వస్తాయి ఇలాంటి కమెంట్స్ దయచేసి పెట్టొద్దు పెట్టే ముందు మీరు ఒకసారి క్వాలిటీ చెక్ చేసుకుని పెట్టండి ఉంటాయండి హండ్రెడ్కి అండ్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేవి కూడా ఉంటాయి క్వాలిటీ పాలిషింగ్ బీడ్స్ ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది ఉంటుందన్నమాట అదొకసారి మీరు చూసుకోవాలి ఓకే ఇది వచ్చేసి థర్టీ ఇంచెస్ లెంత్ వస్తుంది థర్టీ ట్వంటీ ఎయిట్ వస్తుంది అనుకుంటా అండి థర్టీ సారీ ట్వంటీ ఎయిట్ వస్తుంది బాగుంటుంది బట్ ఏంటంటే ఇంకా మీరు మంగళసూత్రాలు కానీ పెండెంట్ కానీ వేసుకుంటే ఇంకా వచ్చేస్తుంది ఇది ఇలా వేసుకుంటానంటే మీరు ఇలా అయినా కూడా వేసేసుకోవచ్చు ఇక్కడ ఏదైనా పెండెంట్ వేసుకుంటాను లేదు ఇలాగ మంగళ లోపలికి వేసేసుకుంటారు శారీ లోపలికి కొంతమంది దాకా గోల్డ్ ఎక్కువ కనిపించాలి అంటే మీరు ఇలా ఒక చైన్లో వేసేసుకోవచ్చు ఎలా అయినా కూడా మీకు ఈ బ్లాక్ బీడ్స్ వెనక్కి వెళ్ళిపోతే వాట్ వుడ్ ఐ అడ్జస్ట్ చేసి ఇలాగే వేసుకోండి ఎందుకంటే అప్పుడు మీరు బాగా రెగ్యులర్గా వేసుకున్న ఇక్కడ గోల్డ్ చైన్ ఎక్కువ లేదు కాబట్టి స్వెట్ పట్టినా కూడా కలర్ పోయేది ఏమి ఉండదు ఇక్కడ మీకు బీడ్ ఎలాగూ స్కిన్కి అంటుకునేది బీడే ఈ మధ్యలో అది అస్సలు కలర్ పోవండి ఇవి చాలా బాగుంటాయి క్వాలిటీ ఓకే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండి చూసుకోవచ్చు మీరు ఒకసారి టూ ఇంచెస్ ఏమో ఇలాగ బ్లాక్ బీడ్స్ గోల్డ్ బాల్ వస్తాయి టూ ఇంచెస్ ఏమో ఇలా గోల్డ్ ఒక ప్యాటర్న్ చైన్ వస్తుంది చూడటానికి స్లీక్ ఉంది కానీ స్ట్రాంగ్ ఫినిషింగ్తో వస్తుంది మీకు చాలా బాగుంటుంది స్కిన్ పైన బాగా అనిపిస్తూ ఉంటుంది ఇలాగా సైడ్కి మీరు తాళు చైన్ల లోపలికి వేసుకున్న ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ ఈ రింగ్స్ తీసేసుకోవచ్చు మీరు ఏదైనా పెండెంట్ కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు ఎస్ హుక్స్ ఇది కానీ వేరే హుక్ అని ఏదైనా హుక్ అయితే ఖచ్చితంగా ఇస్తాను నేను మీకు మీరు ఎలా కావాలంటే అలా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు మనకి రావటం అయితే రేమి లేకుండా జస్ట్ రింగ్స్తో వస్తాయి తాళి చైన్స్ ఎలా ఉంటాయి గోల్డ్ షాప్స్లో అలాగా మనం పెట్టించామన్నమాట హుక్ అంతే ఇది డబల్ అయింది బ్లాక్ బీడ్స్ ఇలా వస్తాయండి ఇది వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ ఫైవ్ పీసెస్ ఏ ఉన్నాయి ఇందులోనే ఇంకొక ప్యాటర్న్ ఉంది అది కూడా చూపిస్తాను బ్లాక్ బీడ్స్ కాకుండా బ్లాక్ క్రిస్టల్ వచ్చిందనమాట సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలనుకున్న వాళ్ళు ఇలా తీసేసుకోండి స్క్రీన్షాట్ కొత్త క్వైరీ నెంబర్ అండి ప్లీజ్ చెక్ ద టైటిల్ ఆ నెంబర్కి మాత్రమే మీరు క్వైరీ పెట్టాలి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ అండ్ ఆర్డర్ కన్ఫర్మ్ అంటే మాత్రమే అవైలబిలిటీ అడగండి ఇట్స్ అ రిక్వెస్ట్ అండి అలాగే అవైలబిలిటీస్ చెప్పకుండా పేమెంట్స్ అయితే చేయొద్దు అండ్ కొంచెం సిమిలర్ ఆప్షన్ ఉన్నది మీకు ఇంకొకటి చూపించేస్తాను సో దట్ మీరు రెండిట్లో చూస్ చేసుకోవచ్చు ఇవి కూడా ట్వంటీ ఫైవ్ ఉన్నాయి ఇది కొంచెం గోల్డ్ ప్యాటర్న్ ఎక్కువ వస్తుంది అనమాట ఎస్ ఇది కూడా అంతేనండి ట్వంటీ చాలా బాగుంది ఇది గోల్డ్ చైన్ తాళి చైన్ ప్యాటర్న్ ఎక్కువ వస్తుంది చాలా మంచి ప్రైస్కి వస్తుందండి ఇవి సింగిల్ సింగిల్ చైన్సే మనకి ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ నైంటీ అలా ఉంటాయి ఈ క్వాలిటీలో మీకు డబల్ లైన్ మధ్య మధ్యలో పలక పలకసారి వచ్చి ఫోర్ ఎంఎం బ్లాక్ క్రిస్టల్ అండి ఇది క్రిస్టల్ కూడా కాదు వెయిట్ ఉంటుంది గన్ మెటల్ లాగా ఉంటుందన్నమాట షైన్ అంతా కూడా థిక్ బ్లాక్లో మన బ్లాక్ డైమండ్స్ ఎలా షైన్ అవుతాయి అలా షైన్ అవుతూ ఉంటుంది ఒక త్రీ ఇంచ్ త్రీ ఇంచ్ గ్యాప్లో మనకి ఈ ప్యాటర్న్ అనేది వేసేసారు హ్యాండ్తో అల్లింది ఇది అంతా కూడా పలకసారి గుండె వచ్చేసి అటు ఇటు అంతే ఫోర్ త్రీ పాయింట్ ఫైవ్ ఫోర్ ఎంఎంలో అలాగ థిక్ బ్లాక్ క్రిస్టల్ వస్తుంది ఇలా వస్తుందండి దీన్ని నేను హుక్ పెట్టలేదు బట్ మీకు హుక్ ఏదో ఒకటి పంపిస్తాను నేనైతే హుక్ లేకుండానే వస్తాయి ఏదైనా పెండెంట్ పెట్టుకుంటాము అన్న కూడా పెట్టుకోవచ్చు లెంత్ ఒకసారి చూద్దాము ట్వంటీ సెవెన్ ఆర్ ట్వంటీ ఎయిట్ అండి టూ లాంగ్ థర్టీ అలా ఏమి ఉండవు తాళశైల్లో వేసుకుంటే మీరు మంగళసూత్రాలు ఏదైనా పెట్టుకుంటారు కాబట్టి బాగా లాంగ్ అవుతుంది కానీ లేదు అంటే ఏదైనా పెండెంట్ పెట్టేసుకోవచ్చు ట్వంటీ ఎయిట్ అండి కరెక్ట్గా చెప్పాలంటే మన బోర్డర్ వచ్చేసి ట్వంటీ సిక్స్ ఇంచెస్ అనమాట సో ఒకసారి లుక్ అయితే చూసేసుకోండి చాలా బాగుంటుంది ఇది స్టిఫ్నెస్ అండి అంతే మైక్రోప్లేటింగ్ కాబట్టి ఆ స్టిఫ్నెస్ అనమాట చాలా క్లాస్గా ఉంటుంది క్రిస్టల్ కూడా ఇది కూడా బీడ్ కూడా బాగుంటుంది షైన్ మంచి కటింగ్స్ వచ్చి బ్లాక్ డైమండ్స్ షైన్తో ఉంటుంది ఇలా వచ్చేస్తుంది చైన్ అయితే ఈ స్టిఫ్నెస్ అంతా కూడా ఒక యూజ్కి మీకు వెళ్ళిపోతుంది పాలిషింగ్ కాబట్టి స్ట్రాంగ్గా ఉంటుంది మైక్రో పాలిష్ అందుకని మీకు ఆ స్టిఫ్నెస్ ఉంటుంది ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అండి ఎందుకంటే డిఫరెంట్ క్రిస్టల్స్ యూజ్ చేశారు అలాగే మీకు మొత్తం కూడా గోల్డ్ చైన్ కూడా హై క్వాలిటీ చైన్ పాలిషింగ్లో కానీ గుండ్లు ఇవన్నీ రావటం వల్ల మీకు ఇది సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్లో వస్తుందన్నమాట దగ్గరగా అయితే నేను ఒకసారి చూపిస్తాను చైన్ ప్యాటర్న్ చూసుకోవచ్చు డబల్ లైన్ ఇవి బాగుంటాయండి లావు లావు చైన్స్ వేసుకునే కంటే కొంతమంది బాగా సన్నగా ఉన్నవేమో కనిపించట్లేదు అనుకుంటారు లావుగా ఉండాలి అనేవి ఇలాంటి ఆప్షన్ బాగుంటుంది సన్న చేతులే మీకు డబల్ లైన్ వస్తాయి అన్నమాట స్లీక్ స్లీక్ లుక్ ఉంటాయి అలా నిండుగా కనిపిస్తూ కూడా ఉంటాయి ఇలా వచ్చేస్తుంది ఒక టూ అండ్ హాఫ్ త్రీ ఇంచ్ గ్యాప్లో మీకు ఇలా వచ్చేస్తుంది హుక్ ఇచ్చేస్తారు కాబట్టి మీరు చెయిన్లా వేసుకుంటా అంటే ఇలా చైన్లా అయినా కూడా వేసేసుకోవచ్చు హుక్ పెట్టేసుకుంటారు కింద ఏదైనా పెండెంట్ పెట్టుకున్నా లేకపోతే ఇలా చైన్లో వేసుకున్నా ట్వంటీ ఎయిట్ ఇంచెస్ కాబట్టి డిఫరెంట్గా బాగుంటుంది కొంచెం పెద్దవాళ్ళైతే ఇలా మామూలు చైన్లో వేసేసుకోవచ్చు లేదు తాళి చైన్ కానీ ఏదైనా పెండెంట్ ఉంది గోల్డ్లో అంటే కనుక ఎంత వేటు ఉన్న పెండెంట్స్ అన్నా పెట్టేసుకోవచ్చు అండి మంచిగా ఆగుతాయి రింగ్ ఉంటుంది ఇక్కడ ఆ రింగ్కి మీరు సెట్ చేయించేసుకోవచ్చు గోల్డ్ షాప్కి వెళ్ళి మీ దగ్గర గోల్డ్ పెండెంట్స్ ఉన్నా కూడా మీరు పెట్టించేసుకోవచ్చు సారీ ఇలా రింగ్ ఉంటుంది అనమాట సో ట్వంటీ ఎయిట్ ఇంచెస్ లెంత్ ఇవి ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ అండి సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ క్రిస్టల్స్ వచ్చిన వాటి ప్రైజ్ కావాలన్న వాళ్ళు అయితే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్ సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కంప్లీట్ మైక్రో పాలిష్ అండి మొత్తం మైక్రో పాలిష్ సిక్స్ మంత్స్ గ్యారంటీ పాలిషింగ్ అంటారు కదా అలా అనమాట ఈ వీడియోలో కొన్ని ఇయర్ రింగ్స్ పైన కాంబో ఇయర్ రింగ్స్ పైన అలాగే బ్యాంగిల్స్ పైన కూడా మంచి ఆఫర్ ఇస్తానండి స్టాక్ అయితే ఎక్కువ వచ్చినాయి కొత్త డిజైన్సే మీకు ఎక్కువ డిస్కౌంట్ అని చెప్పలేను కానీ ఫిఫ్టీ టు హండ్రెడ్ రూపీస్ డిస్కౌంట్ విత్ వెరీ లెస్ మార్జిన్లో ఇస్తాను లాస్ట్లో చూపిస్తాను వీకెండ్ ఆఫర్ అనుకోండి సేల్ వీడియో చేయట్లేదు అంటున్నారు చాలామంది సో అందుకని నేను కొత్త డిజైన్స్ పైన మీకు డిస్కౌంట్ అయితే ఇచ్చేస్తాను సెవెన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ దీని ప్రైస్ వచ్చేసి సో ఇది ఫస్ట్ చూసాం కదా ఇది చూపించేస్తాను కంప్లీట్ గోల్డ్ కాపీ అండి ఇది గోల్డ్ కాపీ అని కూడా కాదు గోల్డ్ అనే అనుకుంటారు మీకు మైక్రోలో ఇంత ఫైన్ ఫినిషింగ్ రాదు ఈ డిజైన్ మనం చాలానే సెల్ చేసాం మైక్రోలో లాస్ట్ వీడియోలోనే చూపించాం సిక్స్టీన్ సిక్స్టీన్ ఫిఫ్టీవి అవి ఇప్పటికే ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ ఆర్డర్స్ దాటిపోయినాయి ఫ్రమ్ ద బిగినింగ్ ఒకేసారి కాదు ఆ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ టైం అవి రీచ్ టాక్ ఓకే మీకు వీటి లుక్ వాటికి రాదు ఎంత చేసినా కూడా రాదు ఇది వచ్చేసి కంప్లీట్ కట్టు తీగండి ఇది మనకి నేను చేయించింది వచ్చేసి ట్వంటీ ఇంచెస్ ఉంది ట్వంటీ ఇంచెస్ ఉంటేనే బాగుంటుంది ఇదిగోండి ట్వంటీ ఇంచెస్ వచ్చేసింది మొత్తం అంతా కలిపి కానీ ఇక్కడ కట్టు మీకు తెలుసు కదా రింగ్స్ ఎప్పుడు కూడా యాడ్ చేయించమండి గోల్డ్ లాగానే ఉండాలి ఖచ్చితంగా అని చెప్పేసి అడ్జస్ట్మెంట్ రింగ్స్ అనేవి మేము ఎప్పుడు ప్రిఫర్ చేయము వీటికి మాత్రం నేను ఎక్స్ట్రా రింగ్స్ అయితే పెట్టిస్తాను ఇక్కడ మనకి మైక్రోప్లేటింగ్ బ్యాక్ సైడ్స్ వస్తున్నాయి చూసారా ఫార్టీ రూపీస్ మన దగ్గర చాలామంది తీసుకుంటూ ఉంటారు అందులో ఒక సైడ్ ఏంటంటే అది మొత్తం సెవెన్ టు ఎయిట్ ఇంచెస్ బ్యాక్ చైన్ రింగ్స్ వచ్చింది మాత్రం నేను ఇక్కడ అటాచ్ చేయిస్తాను మీరు ఒకసారి చూసుకోండి మీరు కిందకి పైకి అడ్జస్ట్ చేసుకుంటాం ఇంకా లాంగ్ ఉంటే బాగుంటుంది అన్న వాళ్ళు ఉంచుకోండి లేదంటే ఈజీగా అది మీరు తీసేయచ్చండి రింగ్ ఓపెన్ చేసేసి అది ఎందుకు అంటున్నాను అంటే ఒకసారి లెంత్ గురించి చెప్పి మీకు ప్రొడక్ట్ చూపిస్తాను జస్ట్ కొంచెం హెల్దీ నెక్ ట్వంటీ అంటే ఎవరికైనా వచ్చేస్తుందండి అది ప్రాబ్లం కాదు ఏదైనా సారీ పైకే వస్తుంది హెల్దీ నెక్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఇలా వస్తుందన్నమాట చైన్ అంతా కూడా వెనక్కి వెళ్ళిపోయి షోల్డర్ దగ్గర నుంచి బీట్స్ వస్తాయి సో మీకు దాని అందం అక్కడ కనిపించదు చైన్ ముందుకు ఉంటేనే ఆ లుక్ అనేది చాలా నిండుగా ఉంటుంది కొంచెం చైన్ కనిపించాలండి అటు ఒక వన్ నుంచి ఇటు ఒక వన్ ఇంచ్ అప్పుడు ఈ బీట్స్ ఉండాలి కింద ఈ బంచ్ ఉండాలి అప్పుడే దాని అందం బాగా తెలుస్తుంది ఇది నేను పర్సనల్గా ట్రై చేసి ముందు వెనక్కి పెట్టుకుని ఈ రింగ్స్ యాడ్ చేయిద్దామని అనుకున్నాను అంతే నేను ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా పర్వాలేదు రింగ్స్ పెట్టిచ్చేస్తాను మీరు నచ్చితే ఉంచుకోండి లెంత్ లేదు మాకు బీట్సే కనిపించాలి అంటే ఎలాగో ట్వంటీ ఇంచెస్ ఉంటుంది మీరు రింగ్ పెట్టుకోకపోయినా నేనైతే స్టాఫ్తో ఒక త్రీ టు ఫోర్ ఇంచెస్ రింగ్స్ పెట్టిస్తాను ఈ రింగ్కి మీరు ఎక్కడి వరకు అయితే మీకు సెట్ అయింది మీ పర్సనల్గా మీకు ఎక్కడి వరకు నచ్చిందంటే వరకు ఉంచి ఎక్స్ట్రా రింగ్స్ ఒక చిన్న సీజర్తో కట్ చేసేసుకోవచ్చు కమింగ్ టు ద డిజైన్ క్యాప్స్ నోటీస్ చేశారా అండి ఇక గోల్డ్లో తప్ప ఇమిటేషన్లో లేవు ఇప్పటి వరకు యూజువల్గా చూసే మీరు మైక్రోలో చూసే క్యాప్స్ కంటే కూడా స్పెషల్గా చేయించిన ప్రీమియం క్వాలిటీ పాలిష్డ్ క్యాప్స్ అండి ఇవి ఈచ్ క్యాపే మనకి మంచి ప్రైస్ పడుతుంది మంచి ఎయిట్ ఎంఎం ప్యూర్ స్వరోస్కి బీట్స్ అండి ఇవి అలాగే గ్రీన్ పింక్ మణులు వచ్చేసి కమింగ్ టు దిస్ మనకి సిక్స్ లైన్స్ ఆఫ్ టూ పాయింట్ ఫైవ్ ఎంఎం స్వరస్కి మధ్య మధ్యలో గోల్డ్ బాల్స్ ఇది కట్టుతీగకి మైక్రోకి మేజర్ డిఫరెన్స్ ఏంటి అంటే కట్టుతీగ చూసిన వెంటనే మీకు గోల్డ్ లాగా అనిపిస్తుంది ఎందుకంటే చుట్టేసిన తర్వాత పాలిష్ పెట్టడాలు అలాంటివి ఏమి ఉండవు అసలు దీనికి పాలిషింగ్ అనేది ఉండదు గోల్డ్ డైరెక్ట్ తీసుకుని వెళ్ళి వేరే మెటల్స్తో మిక్స్ చేసి మిక్స్ చేసి తీగలాగా ఇలా లాగుతారు ఆ తీగని డైరెక్ట్ అల్లేస్తారు అనమాట సో మీకు ఫ్లెక్సిబిలిటీ కూడా బాగుంటుంది ఇలాగా ఫ్లెక్సిబిలిటీ కూడా అలాగే ఉంటుంది చాలా అందంగా ఉంటుంది క్యాప్స్ అయితే చాలా బాగున్నాయి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ అండి కంప్లీట్ తీగ అది కూడా నేను పర్ పీస్ మార్జిన్ వేసుకుంటాం కాబట్టి మీకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్కి వస్తుంది పర్సంటేజ్ వేసుకుంటే కనుక ఈజీగా ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ ఉంటాయి మీరు స్టోర్స్లో పర్చేస్ చేయాలి తీగ ఎక్స్క్లూజివ్ స్టోర్స్ నాకు తెలిసి లేవు హైదరాబాద్లో సిటీస్లో ఆల్రెడీ ఏమన్నా పరిచయం ఉండి చేయించుకునే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది వాళ్ళు మీకు మొత్తం కూడా మేకింగ్ వాళ్ళే చేసినా కూడా వాళ్ళు పర్సంటేజ్ వేసుకుంటారండి రైట్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అని ఫిఫ్టీ పర్సెంట్ అని అలాంటప్పుడు బాగా ప్రైస్ ఎక్కువ ఉంటుంది మాకు మెటీరియల్ తెచ్చి తీగంతా చేయించేది మా కట్టు తీగ మేకర్స్ కాబట్టి ఈ మెటీరియల్ బీడ్ ప్రైజ్ అంతా వాళ్ళు బేర్ చేస్తారు నేను జస్ట్ పర్ పీస్ మార్జిన్ వేసుకుంటున్నాను కాబట్టి మీకు చాలా తక్కువకి వచ్చినట్టు రీటైల్గా మీరు వెళ్ళి బీడ్స్ అన్నీ తెచ్చుకుని కట్టుతీగ తెచ్చుకుని అల్లించుకుంటే కనుక ఫైవ్ థౌజండ్ ప్లస్ ఈజీగా అవుతుంది చైన్కి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తే ప్రైస్ ట్వంటీ టూ ప్లస్ ఇంచెస్ అయితే వస్తుంది మేము రింగ్ యాడ్ చేస్తే లేదు యాడ్ చేయకపోయినా కూడా ట్వంటీ ఇంచెస్ వస్తుంది ఓకే సో ట్వంటీ టూ ఇంచెస్ ప్లస్ వస్తుంది చాలా బాగుంటుంది మీరు ఏ ఇయర్ రింగ్స్ అయినా పెట్టేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పేర్స్ అవైలబుల్ ఉన్నాయండి చూపిస్తాను ఇలా మల్టీ క్రిస్టల్స్లో ఉన్న స్టక్స్లో ఉన్న అండ్ ఇందులో ఈ మ్యాంగోస్లో మల్టీలో నేను చూపించానండి లాస్ట్ వీడియోలో హండ్రెడ్ పేర్స్ కూడా ఆ రోజు బుక్ అయిపోయినాయి మోస్ట్లీ మండే ఆర్ ట్యూస్డేకి వస్తే ఇప్పుడైతే పింక్లో అవైలబుల్ ఉన్నాయి ఇలాంటివి ఏమన్నా ఉన్నా కూడా చాలా క్లాస్గా ఉంటాయి కంప్లీట్ ఇంకా గోల్డ్ క్లా ఉంటుంది అనమాట మీకు చూడటానికి ఓకే కమింగ్ టు దిస్ సైన్స్ సిక్స్ ఇంచెస్ మీకు ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ గ్యాప్లో కూడా ఒక హాఫ్ ఇంచ్ గోల్డ్ బాల్స్ యూజ్ చేశారు జస్ట్ స్వరోస్కి వేసి వదిలేకుండా సో చాలా అందంగా ఉంటుంది క్యాప్స్ చూడాలండి క్యాప్స్ చూసి తీసుకోవచ్చు టూ ఎంఎం మణులు అనమాట కెంపు మణులు వచ్చేసినాయి త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్ కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్ ఏ పట్టుచీరపాయకైనా వేసుకోవచ్చండి ఇందులో ఇంకా ప్యాటర్న్స్ అయితే చేయిస్తున్నాము మనకి పచ్చల్లో అలాగే రియల్ రూబీస్ వేసి అవి ఇంకొంచెం ప్రైస్ ఎక్కువ అవుతాయండి స్వరోస్కేస్ కంటే కూడా మనకి పచ్చలు రూబీస్ ప్రైస్ ఎక్కువ కాబట్టి ఇంకొంచెం ఎక్కువ అవ్వచ్చు అవి కూడా చేయిస్తున్నాము నాకు ఇవి స్టాక్ అయినాయి కానీ అవి శాంపుల్స్ వస్తాయి రేపు కానీ కానీ నేను ఒక షార్ట్ అప్డేట్ ఇస్తాను మీకు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలన్న అయితే ఇలా తీసేసుకోండి స్క్రీన్షాట్ చాలా క్లాస్గా చాలా అందంగా ఉంటుందండి గోల్డ్లో వెళ్ళి చేయించుకున్నారు అంటే మీకు ఫస్ట్ బీట్స్కే వేసేస్తారు ఒక ఎయిటీ థౌజండ్ నైంటీ థౌజండ్ ప్రైజ్ ఇదే బీట్స్ వాడినా కూడా ఇంకా గోల్డ్ తీగ అనేది మనకి సిక్స్ లైన్స్ అంటే బాగానే పడుతుంది ఎక్కువ గ్రామ్స్ పడతాయి ఎక్కువ కాస్ట్లే పడతాయి త్రీ ల్యాక్స్ అండి ఈజీగా త్రీ ల్యాక్స్ అయితే ఈజీగా అయిపోతుంది ఇదే పీస్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ కావాలన్న వాళ్ళు ఇలా తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడు కట్టుతీగలో బీట్స్ ఐటమే చూస్తున్నారు కదా ఇది కొంచెం డిఫరెంట్గా మొత్తం అంతా కూడా సారీ మైక్రోపాలిష్లో అనేవి కట్ తీగ అన్నాను మైక్రో పాలిష్లో బీట్సే చూస్తున్నారు కదా ఇది కొంచెం సెట్ కాకుండా మీకు మేకింగ్ ఐటమ్ కాకుండా ఉంటుంది కొంచెం మంచి ప్రైస్కే వచ్చిందండి ఇంత క్వాలిటీకి టూ డిఫరెంట్ కాంబినేషన్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి చూపిస్తాను ఇవి ఒరిజినల్ సీజర్స్ అండి మన పెద్దగా డ్రమ్ షేప్లో వచ్చేసి గ్రీన్ కలర్ సీజర్ట్స్ పెండెంట్ వచ్చేసి కంప్లీట్ మైక్రో పాలిష్ ట్వంటీ టూ ఇంచెస్ లెంత్ వస్తుంది మీడియం లెంత్ వస్తుంది లుక్ అయితే ఒకసారి చూసేసుకోండి నేను మీకు దగ్గరగా చూపిస్తాను ఇయర్ రింగ్స్తో పాటు వస్తుంది అన్నమాట ఓకే బాగుంటుంది చాలా క్లాస్గా ఉంటుంది బీట్స్ 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 ఎక్కువైపోయినాయి అనుకున్న వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేయొచ్చు మనకి లైఫ్ ఎక్కువ ఉంటుంది మైక్రో పాలిష్ కాబట్టి స్టోన్ క్వాలిటీ కూడా చూడొచ్చు పెండెంట్లో పెద్దగా టూ ఇంచ్ వెడల్పు పెండెంట్ అండి ఇది ఓవెల్ షేప్లో మంచి మైక్రోపాలిష్ ఈ యూస్ చేసిన బిట్స్ ఇవన్నీ కూడా మైక్రోపాలిష్ గోల్డ్ బాల్ చూసారు ఎంత డిఫరెంట్గా ఉందో ఒక కటింగ్ లాగా డ్రాప్ షేప్ కటింగ్ లాగా వచ్చేసింది చాలా బాగుంది ఇలాగా ఇది ఏం ఇది ఈ బీడ్స్ కూడా సపరేట్ బీట్స్ దొరకవండి ప్రైజ్ ఎక్కువ పడతాయి అనమాట ప్రైజ్ ఎక్కువ పడతాయి ఎంత ఇమిటేషన్లో అయినా కూడా మీకు ఆ బాల్ పాలిషింగ్ వచ్చాక ఈ కటింగ్ చేయాలి ఒక సైడ్ ఏమో ఇది చెక్కుడు వేరే వస్తుంది ఇది వేరే వస్తుంది వేస్టేజ్ ఎక్కువ ఉంటాయి ఇలాంటి బీడ్స్లో గోల్డ్లోనే ఎక్కువ చూస్తూ అనమాట గోల్డ్ అంటే ఏముంది వేస్టేజ్ ఉన్నా కూడా మిగిలిపోయిన గోల్డ్ తీసుకెళ్ళి మళ్ళీ యూజ్ చేసేస్తారు బట్ ఇమిటేషన్లో అలా కాదు మనకు అది వేస్ట్ అయిపోతుంది మెటల్ అంతా తయారైపోయిన తర్వాత పాలిషింగ్కి వెళ్తాయి మెటల్ అంతా కూడా వేస్ట్ అయిపోతుంది సో అందుకని ఇలాంటి బీడ్స్ కాస్ట్ ఎక్కువ పడుతూ ఉంటాయి ఇది వచ్చేసి ఒరిజినల్ సీజర్డ్ అండి పెద్దది సీజర్స్ నాలుగు వచ్చినాయి పెద్ద సీజర్స్ ఈ సీజర్స్ మీరు ఉంచుకుని గోల్డ్లో అన్నా కూడా ఎక్కడైనా గుప్పించుకుంటే పెట్టించుకోవచ్చు బాగుంటాయి పైన కూడా కంప్లీట్లీ మైక్రో పాలిష్ డబల్ లైన్ చేయిన్ వచ్చేస్తుంది ఇలాగా చెక్కుడుతో పాటు వస్తుంది చిన్నగా చాలా క్లాస్గా ఉంటుంది ఓవరాల్ పీస్ అయితే పెండెంట్లో ఏంటంటే గ్రీన్ పింక్ వచ్చేసి బ్యూటిఫుల్ స్టట్స్ వస్తాయి చాలా బాగుంటాయి పిల్లలకైనా లంగా ఉని పైకి చాలా క్లాస్గా ట్రెడిషనల్గా ఉంటాయి స్టట్స్కి కూడా మీకు వెనకాల పుషర్ సెంటర్లో వచ్చిందండి జారిపోతున్నట్టు కాకుండా నిండుగా ఉంటాయి కంప్లీట్ మైక్రో పాలిష్ అండి మైక్రో పాలిష్లో మీకు స్టోన్స్ వచ్చినాయి అంటే ఎప్పుడు కూడా మిస్ చేసుకోవద్దు వెరీ హై క్వాలిటీ స్టోన్స్ ఆల్మోస్ట్ మీకు గోల్డ్లో పడే సీజెడ్ స్టోన్సే యూస్ చేస్తారు లైఫ్ లాంగ్ ఇలాగే ఉంటాయి చాలా బాగుంటుంది ఓన్లీ థౌజండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి ఓన్లీ థౌజండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇంకో వన్ ఇంచ్ అడ్జస్టబుల్ రింగ్ కూడా ఉంది ట్వంటీ ఫోర్ ఇంచెస్ థౌజండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తే ప్రైస్ కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి ఇంకొక కాంబినేషన్ వచ్చేసి కొంచెం ట్రెండింగ్ ఇది లే ఇది ట్రెడిషనల్ కదా నేను మీకు చూపించింది గ్రీన్ పింక్ ఇది వచ్చేసి కొంచెం ట్రెండీగా పేస్టల్ కలర్స్ పైకి బాగుంటుంది గ్రీన్ పింక్కి అయితే మీకు పట్టు గ్రీన్స్ ఎల్లోస్ రెడ్ అలాగా ఇది పేస్టల్స్కి చాలా బాగుంటుంది డిఫరెంట్గా ఇప్పుడు మనకి నడుస్తున్న కలర్స్ ఉన్నాయి కదండి మూవ్ కలర్ కానీ వైలెట్స్ పర్పుల్స్ లేకపోతే పీచ్ ఇంగ్లీష్ కలర్స్ ఆర్గాన్సర్స్లో వాటిలో ఎక్కువ వస్తున్నాయి వాటిపైకి ఇది చాలా బాగుంటుంది దీనికి ప్యాటర్న్ అంతా సేమ్ పెండెంట్ మారింది దానికి తగ్గట్టు ఇక్కడ బీట్స్ మార్చడం జరిగింది అనమాట ఇది వచ్చేసి మొత్తం వైట్ స్టోన్స్ అన్కట్స్ ప్యాటర్న్లో వస్తుంది పెండెంట్ ఈ బీడ్స్ ఏమో మనకి కనిపిస్తున్నట్టు మనకి డార్క్ పర్పుల్ కలర్ సీజర్స్ తీసుకున్నారు మిగతాది ప్యాటర్న్ అంతా కూడా సేమ్ వస్తుంది ఇయర్ రింగ్స్ అంతే ఇలా వచ్చేస్తాయి సేమ్ ప్రైజ్ అండి థౌజండ్ నైంటీ మీకు ఏదైనా పర్టికులర్గా ఒక శారీ కోసం అనుకుంటే కనుక దానికి తగ్గట్టు తీసుకోండి బట్ ట్రెడిషనల్ పట్టు సారీస్ ఎల్లో గ్రీన్ ఈ కాంబినేషన్స్ ఉన్న వాటి వైపు పైకి అయితే ఇది సెట్ అవ్వదు నేను ముందు చూపించింది చాలా బాగుంటుంది పట్టు శారీస్ పైకి రెడ్ కానీ క్రీమ్ కానీ అలా ట్రెడిషనల్ స్టైల్ పట్టు సారీస్కి అయితే అది బాగుంటుంది ఇదేంటంటే మీరు వెస్టర్న్ వేర్ లాగా కాకపోయినా ఇప్పుడు మనకి లేటెస్ట్ ఎలా అయితే వస్తున్నాయో ప్రింటెడ్ సారీస్ ఫ్లోరల్ ప్రింటెడ్ పేస్టల్స్ ఇప్పుడు బాగా రన్నింగ్లో ఉన్నాయి కదండీ అలాంటి వాటిపైకి ఇది చాలా బాగుంటుంది అన్నమాట నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తే ప్రైస్ సేమ్ అదే బీట్స్ యూజ్ చేశారు గోల్డ్ బీట్స్ అంతా కూడా అవే వస్తాయి చైన్ అయితే ఇలా చేస్తాం ఇలా వైట్లో కావాలి అన్న వాళ్ళైతే వైట్ తీసేసుకోండి స్టోన్స్ మళ్ళీ చాలా బాగుంటాయండి సీజెట్స్ సీజెడ్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది కంప్లీట్లీ మైక్రో పాలిష్ మొత్తం అంతా మైక్రో పాలిష్ మీకు పెండెంట్ తీగ అంతా కూడా మైక్రో పాలిష్ ఇంకా వీడియోలో లైట్ ఇలా ఫోకస్ అయ్యి నాకు కెమెరా కూడా సెట్ అవ్వలేదు బట్ వీడియో స్టార్ట్ చేసేసిన ఎక్కడైనా టచ్ చేస్తే మళ్ళీ ప్రాబ్లమ్ అవుతుందని నేను ఆపట్లేదు కానీ కొంచెం కిందకు వచ్చింది రెగ్యులర్ కంటే అందుకని లైట్ మీకు రివర్స్ రిఫ్లెక్ట్ అవుతుంది అనుకుంటా స్టోన్స్ క్వాలిటీ అయితే చాలా బాగున్నాయండి అన్కట్స్ని సీజర్ట్స్ మిక్స్ చేసి యూజ్ చేశారు పెండెంట్ అంత డిఫరెన్స్ తెలియట్లేదు డిఫరెన్షియేట్ చేయడానికి చాలా అందంగా ఉంది దానివల్ల అన్నీ ఒకటే అయినా వేరేలా ఉండేది ఇయర్ రింగ్స్లో బాగా తెలుస్తుంది సెంటర్లో ఏమో మీకు గ్లాస్ కట్ స్టోన్ వచ్చింది ఇది అన్ని సీజర్ట్స్ వచ్చేసినాయి ఇక్కడ మిక్స్ వచ్చింది అనమాట థౌజండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తే ప్రైస్ వైట్లో కావాలి అన్న వాళ్ళు అయితే ఇలా తీసేసుకోండి థౌజండ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఈ పీస్ కోసం ఎప్పటి నుంచో తీసుకున్నానండి నాకు వాళ్ళు ట్వంటీ పీసెస్ పంపించమంటారా థర్టీ పంపించమంటారా ఇలా అంటూ ఉన్నారు మళ్ళీ ఎప్పుడు పంపిస్తారో మీరు ఒకేసారి నాకు హండ్రెడ్ అయ్యాక పంపండి అన్నాను అలా అలా నెగ్లెక్ట్ చేసేసారనమాట మా మేకర్స్ కూడా వేరే పెద్ద పెద్ద డిజైన్స్ చేయడంలో బిజీ ఉండిపోయి బట్ దిస్ ఈజ్ మై ఫేవరెట్ డిజైన్ ఎప్పటి నుంచో అండి ఆల్మోస్ట్ ఎయిట్ మంత్స్ నుంచి ఇది ఎలా పెండింగ్ ఉండిపోయి ఇన్ని రోజులకి వచ్చింది నా దగ్గరికి పెద్ద డిజైన్ ఏం కాదు చూసే ఉంటారు బట్ నాకు పర్సనల్గా నేను మళ్ళీ మళ్ళీ అడిగి అడిగి తెప్పించుకున్నాను అనమాట హండ్రెడ్ పీసెస్ వచ్చినాయండి మొత్తం అంతా కూడా మైక్రోపాలిష్ ఇది చంద్రహారం చైన్ కాదు చంద్రహారం చైన్కి చాలా ఈజీ అండి మేకింగ్ జస్ట్ కట్ చేసేసి ఇలా అల్లేసి పెట్టేసేయచ్చు ఇది తాళి చైన్ ప్యాటర్న్ మీకు చూడటానికి అలా ఉంటుంది కానీ తాలి ప్యాటర్న్ ఎక్కడ గ్యాప్ ఉండదు చంద్రహారం అన్ని గ్యాప్స్ ఉంటాయి మీకు ఎక్కడ గ్యాప్ ఉండదు అనమాట గోల్డ్లో వచ్చే తాళి చైన్ ప్యాటర్న్ చంద్రహారం ఏంటంటే ఇవి చంద్రాలు ఉన్నాయి కదా అవి ఫ్లాట్గా ఉంటాయి ఇవి బ్లంట్ ఉంటాయి దల్సరిగా ఉంటాయన్నమాట ఇది లెంత్ వచ్చేసి ట్వంటీ ఫోర్ ఇంచెస్ చేయించాం కావాలని లాంగ్ చేయించాము ఒరిజినల్ మోడాలిసా బీట్స్ అండి గోల్డ్లో వాడుకోవచ్చు అది గోల్డ్ బ్లాక్ బీట్స్లో నేను మొన్న రీసెంట్గా చేంజ్ చేయించాను అనమాట అంటే రూబీస్ అని చెప్పి నాకు ఇచ్చారు సెల్ చేసినప్పుడు దానికి ఒక ప్రైజ్ వేశారు అది హుక్ ఊడిపోయిందని చెప్పేసి నేను మార్చేసి గోల్డ్లో ఎక్స్చేంజ్ చేసి వేరే తీసుకున్నాను ఈ బీట్స్ మాత్రం అవి నార్మల్ బీడ్స్ అండి కానీ ఒరిజినల్ మీరు గోల్డ్లో పెట్టుకోవచ్చు అన్నారు అది నేను ఫైవ్ ఇయర్స్ నుంచి యూస్ చేస్తున్నాను ఇన్ని బీట్స్ చూసి ఇన్ని చూస్తున్నా నాకే తెలియలేదండి ఏది ఏంటి అని సేమ్ ఇవే అనమాట గోల్డ్లో కూడా వాడుతూ ఉంటారు మీరు కావాలి అంటే యూస్ చేసుకోవచ్చు రూబీ బీట్స్ ఎంత ప్రైస్ ఉంటాయో మీకు ఖచ్చితంగా తెలుసు కదా రూబీస్లో మనం చాలా చూపించాము ఇవి మోనాలిసాలో ఒరిజినల్ రూబీస్ ఎమరల్స్ కాదు మోనాలిసాలో ఒరిజినల్ అనమాట ఓకే సొరస్కీస్ కూడా ఒరిజినల్ తీగంతా కూడా మైక్రోప్లేటింగ్ తీగండి మంచి క్యాప్స్ యూస్ చేశారు చాలా బాగుంటుంది గోల్డ్లా ఉంటుంది చైన్ వల్ల ట్వంటీ టూ ఇంచెస్ అండి సారీ ట్వంటీ ఫోర్ అన్నాను అనుకుంటా ట్వంటీ టూ ఇంచెస్ మంచి మిడ్ లెంత్ వస్తుంది చాలా క్లాస్గా ఉంటుంది మీకు నచ్చింది సింపుల్గా ఉంది అంటే మీరు తాలి చైన్లా కూడా యూజ్ చేసేసుకోవచ్చు ట్వంటీ టూ ఇంచెస్ ఇప్పుడు కామన్ కాబట్టి మీకు సారీ అండి ట్వంటీ ఫోర్ ట్వంటీ టూ కాదు సో సారీ మన ఈ బోర్డే ట్వంటీ సిక్స్ కదా ఇగోండి కింద వరకు వచ్చేసింది ట్వల్వ్ ఇంచ్ వరకు వచ్చేసింది సో ట్వెల్వ్ ఇంటూ టూ సారీ ట్వంటీ ఫోర్ ఇంచెస్ అండి ట్వంటీ టూ కాదు మీడియం టు లాంగ్ వస్తుంది షార్ట్ అస్సలు ఉండదు వన్ ఇంచ్ కావాలంటే మీరు షార్ట్ చేసుకోవచ్చు అంతే ట్వంటీ ఫోర్ ఇంచెస్ కరెక్ట్గా వస్తుంది మంచి ప్రీమియం క్వాలిటీ తాళి చేయిన్ తీసుకుని కటింగ్గా చేయించి రింగ్ యాడ్ చేసుకుని దానికి మళ్ళీ ఇలా అల్లినవి ఇక్కడ అటాచ్ చేసుకోవడం జరిగిందనమాట ఇక్కడ పైన మీకు సారీ రెడ్ కలర్ మోనాలిసా వస్తుంది వన్ ఇంచ్ గ్యాప్ తర్వాత మళ్ళీ గ్రీన్ వస్తుంది కింద వచ్చేసరికి మళ్ళీ రెడ్ వస్తుంది సో మీరు తాళి చైన్లో యూజ్ చేసుకుంటాము మంగళసూత్రం లాగా అన్నా కూడా ఇలా వేసేసుకోవచ్చు డిఫరెంట్గా ఉంటుంది లోపలికి ఎప్పుడన్నా వేసుకోవచ్చు ఏదైనా అవుట్ ఆఫ్ స్టేట్ అలా వెళ్ళినప్పుడు తెలియని ప్లేసెస్కి వెళ్ళినప్పుడన్నా కూడా మీరు అలవాటు మంగళసూత్రం ఖచ్చితంగా వేసుకుంటాము అంటే మోస్ట్లీ ఇలా ప్రిఫర్ చేస్తారు కదా వెకేషన్స్కి అలా వెళ్ళినప్పుడు అలా అన్నా కూడా వేసుకోవచ్చు డిఫరెంట్గా ఉంటుంది బట్ ఓవరాల్ అయితే మేము చేయించింది అయితే చేంజ్ చేయించాము ఇది సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ సొరస్కి ఒరిజినల్ వస్తాయి చిన్నగా అందంగా వచ్చేసిన క్యాప్స్ అల్లికి కూడా చాలా బాగాలేదు సార్ బీట్స్ అల్లిక కూడా దగ్గరగా గట్టిగా వచ్చేసింది అల్లికంతా కూడా వీటికి కూడా ఇయర్ రింగ్స్ బాగుంటాయి ఇన్నిసార్లు చూపిస్తున్నానని అనుకోకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఇవి స్టాక్ ఎక్కువ లేవు కొన్ని ఉన్నాయి ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఉన్నాయి కదా అని చెప్పేసి నేను అడిగిన వాళ్ళకి సోల్డ్ అవుట్ చెప్తూ వస్తున్నాను నేను చెప్పినప్పుడు స్టాఫ్ కూడా చూసి ఉన్నాయి మేడం ఇవి ఆర్డర్స్ తీసుకోండి అన్నారమ్మా ఎలా తెలుస్తుంది ఎప్పుడెప్పుడో అడిగారు అంటే ఒకసారి వీడియోలో చూపిద్దాం కావాలన్న వాళ్ళు తీసుకుంటారని నేను చూపిస్తున్నాను సో కమ్మింగ్ టు దిస్ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ సింపుల్గా చిన్న చిన్న పార్టీస్కి చిన్న గ్యాదరింగ్స్కి బాగుంటుంది పట్టు డ్రెస్సెస్ ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నాయి కదండి పట్టు డ్రెస్సెస్ పైన కూడా మీరు సింపుల్గా ఇంకేమీ వేసుకోకుండా ఇది వేసేసుకోవచ్చు డిఫరెంట్గా ఉంటుంది డీసెంట్గా సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తే ప్రైస్ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయండి రెడీ టు డిస్పాచ్ ఇవి కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి స్క్రీన్షాట్ సిక్స్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తే ప్రైస్ నెక్స్ట్ వచ్చేసి వన్ మోర్ గోల్డ్ కాపీ ఫ్రమ్ కట్టు తీగ అసలు మిస్ చేసుకోకండి ఇది మళ్ళీ మళ్ళీ బీట్స్ రావు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్గా ఆ బీట్స్ దొరికేస్తే మనం అల్లటానికి మహా అయితే టైం పడుతుంది కానీ ఆ క్యాప్స్ గురించి చెప్పలేను అలాగే ఇది బీట్సే దొరకవండి బీట్స్ ఏ ఇవి ఇందులో డార్క్ పగడంలో చేయించాము చేయిన్ ఆ తర్వాత నుంచి నేను ఆ బీట్స్ కోసం ఎంత ట్రై చేసినా రాలేదు వెరీ కాస్ట్లీ బీట్స్ అండి పగడాలు ఒరిజినల్ పగడాలే పీట్ షేడ్లో ఉంటాయి ఈ తీగంతా కూడా మనకి కట్టు తీగ కట్టుతీగ అంటే పాలిష్ చైన్ అనుకుంటారండి కట్టుతీగ పేరులోనే ఉంది తీగ అనమాట గోల్డ్తో ట్వంటీ ఫోర్ క్యారెట్ ఒరిజినల్ గోల్డ్తో వేరే మెటల్స్ మిక్స్ చేసి తీగలా లాగుతారు ఆ తీగతోటే ఈ అల్లి కల్లుతారు అనమాట ఈ చైన్స్ మైక్రో పాలిషే వస్తాయి మళ్ళీ ఇదంతా కట్టుతీగ కాదు అనేది పాలిష్ కాదు తీగ ఇదంతా కూడా తీగొస్తుంది చాలా టైం పడుతుందండి ఒక బీడ్ తీసుకుని నా నార్మల్గా దానికి స్క్రాచెస్ ఇలా పెడతారు పంకిన్ ఎలాంగేటెడ్ షేప్ వచ్చేలాగా ఆ తీగ ఇందులో లోపలికి బయటికి లోపలికి బయటికి హ్యాండ్తో అనమాట అందుకని ఈ బీడ్స్ చాలా ప్రైస్ పడతాయి యూజువల్గా నార్మల్ ఇంత ఫైన్ డీటెయిలింగ్ ఇలాగా ఫినిషింగ్ లేకుండా చుట్టేసి నార్మల్ తీగవి దొరుకుతాయండి వాటికి వీటికి చాలా ప్రైస్ డిఫరెన్స్ ఉంటుంది ఇది విడిగా తెప్పించి కట్టు తీగ వాళ్ళు ఇలా మేక్ చేసి మనకి మేకింగ్ చేయించి ఇవ్వడం జరిగింది గోల్డ్లో వస్తున్నాయండి ఇప్పుడు ఇలాగా ఈ కలర్ రాకపోవచ్చు కానీ గోల్డ్లో ఎక్కువగా ఇలా ఈ తీగొచ్చిన ప్యాటర్న్స్ ఇప్పుడు బాగా ట్రెండ్లో ఉన్నాయి గోల్డ్లో ఇది కూడా ఏంటంటే మీకు రావటానికి నేను చేయించడం అయితే ఎయిటీన్ చేయించాను కానీ ఎక్స్ట్రా లింక్ లింక్ అయితే పెట్టించేస్తాను ట్వంటీ ప్లస్ వచ్చేస్తుంది మీకు ఓకే పెద్ద బీట్స్ కదా కొంచెం చైన్ కనిపిస్తేనే బాగుంటుంది దానికంటే ఇది కొంచెం ఎక్కువే కనిపిస్తున్నాయి కానీ నాకు తెలిసి ఇంకా కనిపిస్తే బాగుంటుంది అందుకని మీకు ఎక్స్ట్రా చైన్ అయితే వచ్చేస్తుంది ట్వంటీ ప్లస్ వస్తుందండి శారీస్ పైకి వస్తుంది చాలా క్లాస్గా ఉంటుంది ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తే ప్రైస్ కమింగ్ టు ద బీట్స్ ఇవి వచ్చేసి ఒరిజినల్ ఆనిక్స్ అండి టెన్ ఆర్ లెవెన్ ఎంఎం బీట్స్ అండి పెద్ద సైజ్ బీట్స్ సో బాగా పైకి నెక్కుంటే అస్సలు బాగా ఉంది శారీ పైకి కనిపిస్తేనే బాగుంటాయి టెన్ఎంఎం ఒరిజినల్ ఆనిక్స్ ఇవి ఈ బీడ్ అయినా మీరు గోల్డ్లో యూస్ చేసుకోవచ్చు ఈ బీడ్ అయినా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ తీగ తీసేసి ఇన్ కేస్ ఫ్యూచర్లో మీకు కావాలి అంటే ద హై క్వాలిటీ బీడ్స్ ఎమరల్స్ రూబీసే ఒరిజినల్ కాదండి మోనాలిసాలో ఆనిక్స్లో క్రిస్టల్స్లో కూడా ఒరిజినల్ ఉంటాయి మనం మన బడ్జెట్కి తగ్గట్టు మనం అది ఏది ప్రిఫర్ చేస్తే అది తీసుకుని యూజ్ చేసుకోవచ్చు రూబీస్ ఎమరల్స్ బాగా హై రేంజ్ ఉంటాయి మీకు నెక్స్ట్ మోనాలిసా ఇలాంటి ఆనెక్స్ నెక్స్ట్ రేంజ్లోకి వస్తాయి బట్ ఇవి కూడా ఒరిజినల్ అవి కూడా ఒరిజినలే ఓకే చాలా బాగుంటుంది టెన్ టు లెవెన్ ఎంఎం అండి ఇది కటింగ్స్ చూసారు ఎంత బాగున్నాయి టెక్స్చర్ కూడా చాలా బాగుంటుంది బీట్స్ అయితే ఇన్ని బీట్స్ వచ్చేసి మీకు ఓవరాల్ నేను చైన్ ఫోర్ ఇంచ్ చైన్ రింగ్స్ చైన్ ఎక్స్ట్రా యాడ్ చేశాక దీనికి చైన్ బాగా ఇచ్చారండి సన్నగా ఇచ్చేయకుండా మీకు ఆ గోల్డ్ లుక్ వస్తుందనమాట శారీస్ పైకి వేసుకుంటే చాలా క్లాస్గా ఉంటుంది ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తే ప్రైస్ క్యాప్స్ చూడండి ఎంత బాగున్నాయో క్వాలిటీ అండి క్వాలిటీ బట్టి కొన్ని ప్రైజెస్ ఖచ్చితంగా ఉంటాయి దీస్ ఆర్ ప్రీమియం 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 క్వాలిటీ బీడ్స్ కానీ యూజ్ చేసిన తీగ కానీ లుక్ కూడా మీకు దానికి తగ్గట్టే డెఫినెట్లీ ఉంటుంది ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్ ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తే ప్రైస్ ఇందులోనే స్వరస్కి కూడా రావచ్చు అండి నెక్స్ట్ వీక్ అంటే గ్రీన్ బదులు స్వరస్కి బట్ ఇది డిఫరెంట్గా ఉంది అనిపించింది మీరు పగడాలు స్వరస్కి స్వరస్కి ముత్యాలు నార్మల్ ఈ పీచ్ కోరల్స్ స్వరస్కి చాలా చూసేసి ఉన్నాం కదా సో అందుకని నేను ఫస్ట్ అయితే గ్రీన్లో చేయించమన్నాను ఓకే ఫోర్టీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్ కావాలన్న వాళ్ళు ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్ ఈ బుట్టలు ఒకసారి చూపించేస్తానండి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ చిన్న సైజు కాదండి ఇవి వీటిలో టూ సైజెస్ సెల్ చేసాము దీంట్లో ఇక్కడి వరకునే ఉంటుంది మొత్తం బుట్ట అది ఫైవ్ ఫిఫ్టీ అనుకుంటా ఇవి సిక్స్ ఫిఫ్టీ యాక్చువల్ ప్రైజు ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకి ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ట్వంటీ నుంచి ట్వంటీ టూ పేర్స్ మాత్రమే ఉన్నాయి ఈరోజు సాటే కాబట్టి ఈరోజు రేపు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఆఫర్ ప్రైజ్ ఇంకొక కాంబో ఇయర్ రింగ్స్ ఉన్నాయి అవి కూడా లిమిటెడ్ ఉన్నాయి వాటిపైన కూడా ఆఫర్ ఉంది నేను చెప్తాను లాస్ట్లో ఈ రెండింటి పైన అయితే ఈ వీడియోలో స్పెషల్ డిస్కౌంట్స్ అని చెప్పాలి బుట్ట వచ్చేసి కంప్లీట్ మైక్రో పాలిష్ అండి సేమ్ గోల్డ్లో ఉంటుంది క్రిస్టల్ క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది పింక్ అండ్ గ్రీన్ క్రిస్టల్స్ వస్తాయి ఓవరాల్ మీకు వన్ ఇంచ్కి పైన వచ్చేస్తుంది యాక్చువల్ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ప్రైస్ ఈరోజు రేపు బుక్ చేసుకున్న వాళ్ళకి నాకు తెలిసి ఈరోజే అయిపోతాయి లిమిటెడ్ ఉన్నాయి కాబట్టి సో చూసి క్వైరీ పెట్టేసి మెసేజెస్ రిపీట్ చేయకండి మీ చాట్ అక్కడే ఉంటుంది మీకు అవైలబిలిటీ ఉంటుంది ఫ్రేమ్స్ అంతా కూడా క్వాలిటీ చాలా బాగుంటుందండి థిక్నెస్ వచ్చిన స్క్రూస్ కానీ కంప్లీట్ మైక్రో పాలిష్ వన్ ఇంచ్కి కొంచెం పైనే ఉంటుంది ఆఫర్ ప్రైస్ ఇది ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్ ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తే ప్రైస్ మన సిక్స్టీన్ ఫిఫ్టీ ఉన్నాయి కదండి ఇవి ఇంకొక ఫార్టీ టు ఫిఫ్టీ అయితే ఉన్నాయండి కావాలన్న వాళ్ళు బుక్ చేసుకోవచ్చు వీటికి పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది లాస్ట్ వీడియోలో చూపించాను వన్ ఫార్టీ పీసెస్ అయితే వచ్చినాయి కదా కోర్స్ బ్లాక్ చేసేసారు అది కాకుండా మనకి థర్టీ ఫార్టీ పీసెస్ అయితే ఇంకా అవైలబుల్ ఉన్నాయి కావాలన్న వాళ్ళైతే బుక్ చేసేసుకోండి దీంతో పేరప్ చేసుకున్నా కూడా బాగుంటుంది ఆల్రెడీ మీ దగ్గర ఇయర్ రింగ్స్ ఉన్నా కూడా మీరు తీసుకోవచ్చు చాలా బాగుంటుంది నిండుగా ఉంటుంది ఇది లాంగ్ పెద్దగా పెద్దగా వస్తుంది వీడియో లాస్ట్ వీడియోలో ఒకసారి చూడండి అదాని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కమింగ్ టు దిస్ మచ్ వేటెడ్ పీస్ సిన్స్ వన్ ఇయర్ పైన అండి టూ థౌజండ్ ట్వంటీ టూ అనుకుంటా డిసెంబర్లో అక్టోబర్లో మనం కట్టు దిగ ఇంట్రడ్యూస్ చేసినప్పుడు మన దగ్గరకు వచ్చిన ఫస్ట్ పీస్ ఇదే లక్కీ పీస్ అని చెప్పాలి అంటే అంతే సక్సెస్ అవుతూ వస్తుంది కట్టు దిగులో మన డిజైన్స్ కానీ మీ అందరికీ బాగా నచ్చటం వెరీ హ్యాపీ ఇదే సిక్స్టీన్ ఇంచెస్ అండి అప్పుడు సిక్స్టీనే చేయించాము ఇప్పుడు కూడా సిక్స్టీనే చేయించాము సిక్స్టీన్ నైంటీ షిప్పింగ్ అయితే నేను డిసెంబర్ డిస్కౌంట్స్లో ఇచ్చాను రీస్టాక్ చేసి ఫిఫ్టీన్ నైంటీకి టూ థౌజండ్ ట్వంటీ టూ డిసెంబర్లో అప్పటి నుంచి కూడా మీకు అదే ప్రైస్ ఫిక్స్ అయిపోయింది హండ్రెడ్ డిస్కౌంట్ వచ్చేస్తుంది సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ పీస్ ఫిఫ్టీన్ నైంటీకి కావాలి అంటే ఓకే జస్ట్ కిటింగ్ ఏదైనా కూడా ఫిఫ్టీన్ ఇస్ ద ప్రైజ్ సిక్స్టీన్ నైంటీకి సెల్ చేసామండి ఫస్ట్లో సెల్ చేసాం డిసెంబర్ డిస్కౌంట్స్ పెట్టినప్పుడు ఫస్ట్ కంటే కూడా ఎక్కువ ఆర్డర్స్ వచ్చినాయి మనం హండ్రెడ్ రూపీస్ తగ్గించినప్పుడు అందుకని అప్పటి నుంచి అదే ప్రైస్ కంటిన్యూ చేస్తున్నాం బ్లాక్ డైమండ్స్లో కూడా ఉంది అవైలబుల్ ఫస్ట్ ఇది చూపించాక నేను అది చూపించేస్తాను సిక్స్టీన్ ఇంచెస్ వస్తుందండి సిక్స్టీన్ ఇంచెస్ ఇస్ ద కరెక్ట్ లెంత్ ఈ డిజైన్కి ఇంతకన్నా లాంగ్ ఉన్నా కూడా బాగోదు ఓకేనా అండి కట్టు తీగ ఇది నేను చెప్పినట్టు రింగ్స్ అయితే ఉండవు ముందు రెండింటికి ఇచ్చినట్టు దీనికి రింగ్స్ యాడ్ చేయించను మీకు కావాలి పర్టికులర్గా అంటే అడగంటే ఎక్స్ట్రా చైన్ ఇస్తాను ఐ పర్సనల్లీ ప్రిఫర్ ఇలా అయితేనే దీని అందంగా ఉంటుందండి ముందుకు ఇలా పడిపోతున్నట్టుంటే దీని బ్యూటీ అసలు తెలియదు ఇలా వీషేప్ వచ్చేసరికి చూసారా కొంచెం డిఫరెంట్ అయిపోయింది మీకు పైకి ఉంటేనే బాగుంటుంది సిక్స్టీన్ ఇంచ్ అనేది మీకు యూనివర్సల్ సైజ్ ఎవరికైనా కూడా సిక్స్టీన్ కరెక్ట్గా ఉంటుంది మరి ఫిఫ్టీన్ అయితే చెప్పలేం కానీ అండ్ అప్పటికీ ఇప్పటికీ ఇందులో డిఫరెన్స్ ఏం చేశామంటే అప్పుడు మూడు మూడు మణలకి మధ్యలో ఒక బిట్ పెట్టించాం ఇవి లెవెన్ ఏ ఉంటే అప్పుడు చూపించినవి కూడా లెవెన్ మన షార్ట్ ఉంటుంది షార్ట్లోనే ఉంటుంది చూడొచ్చు మీరు అప్పుడు నాకు పర్సనల్గా కస్టమర్స్ ఎవరు కంప్లైంట్ చేయలేదు కానీ ఏమనిపించింది అంటేనండి ఇవి గ్యాప్స్ మూడు మూడు మనల్కి మధ్యలో ఇది పెట్టిస్తే ఇవి ఇక్కడ వరకు వెళ్ళిపోతున్నాయి ఈ లాస్ట్ ఉన్నది ఇలా ఓవర్లాప్ అవుతున్నాయి అన్నమాట ఒక్కొక్కసారి మనం ఎక్కువ మూమెంట్ ఎక్కువ నడిచినప్పుడు ఎక్కడికన్నా బయటకి వెళ్ళినప్పుడు తిరిగినప్పుడు ఈ పైకంతా వెళ్ళిపోతే కనుక షోల్డర్ పైకి వెళ్ళిపోతే ఇవి ఇలా ఓవర్లైప్ అవుతున్నాయి ఉన్నవి అంత బాగాలేదు అందుకని రెండు రెండు మనులకి మధ్యలో పెట్టించామండి ఇవి ఓకే అదొక్కటే డిఫరెన్స్ మిగతా అంతా సేమ్ అంతే తీగ అంతే మనులు అంతే బిట్స్ ఇవి హై క్వాలిటీ బిట్స్ అండి స్పెషల్ పాలిషింగ్ చేయించినవి లోకల్ కాదు మనకి బొంబై నుంచి వస్తాయి మొత్తం వెనకాల వరకు కూడా మీకు మణులు వచ్చేస్తాయి టూ పాయింట్ టూ ఎంఎం ఒరిజినల్ మణులు వస్తాయి అంతా కూడా కట్టు తీగ సేమ్ గోల్డ్ లాగానే ఉంటుంది నేను అప్పటి నుంచి ఫస్ట్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక పీస్ నా దగ్గర ఉంది అలాగే ఉంది ఆ పీస్ చాలాసార్లు యూజ్ చేశాను శారీస్ పైకి చాలాసార్లు యూజ్ చేశాను ఇంకా పట్టు చీ చీరలు తప్ప ఫ్యాన్సీ శారీస్ ఏది ఉన్నా ఇదే అనమాట మనకి రూబీ ఇంకా యూనివర్సల్ కలర్ కాబట్టి రూబీ బీడ్ అనేది వేటు పైకైనా కూడా సెట్ అయిపోతుంది కలర్తో అస్సలు సంబంధం లేదు సో ఇలా అన్కట్స్ వచ్చేస్తాయండి పాలిషింగ్ క్వాలిటీ చాలా బాగుంటుంది వెనకాల నుంచి కూడా స్టోనే కనిపిస్తూ ఉంటుంది ఫిఫ్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్ ఫిఫ్టీ పీసెస్ రెడీ టు డిస్పాచ్ మేకింగ్ అయిపోయినాయి కొన్ని చోట్ల ఏంటంటే ముడి బదులు ఇది పెట్టేసి డ్రాప్ పెట్టేసి ముడేసేస్తూ ఉంటారు మనం అలా చేయలేదు ముడి పైన మీకు బీడ్ వస్తుంది అనమాట ఐ మీన్ స్టోన్ వస్తుంది ముడి పైన మాకు ఈ స్టోన్ అనేది వస్తుంది ఫిఫ్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తాను ప్రైస్ చైన్ ఎవరైనా కావాలి అంటే అడగండి నేను ఇస్తాను పే చేయాల్సిన అవసరం లేదు మంచి క్వాలిటీ చైన్ బట్ లుక్ అయితే సిక్స్టీన్ నుంచే బాగుంటుందండి వేసుకున్నప్పుడు ఫిఫ్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఒరిజినల్ మణులు ఒరిజినల్ రూబీస్ వస్తాయి మీరు గోల్డ్లో అన్న యూస్ చేసుకోవచ్చు షార్ట్లో ఇంకా బాగా కనిపిస్తుందండి షార్ట్ చూడండి మీకు తమ్ కనిపిస్తూనే ఉంటుంది ఇదే పీస్ త్రీ ఆర్ టూ డిజైన్స్ చూపించినట్టున్నాను ఆ షార్ట్లో ఆ షార్ట్ స్క్రీన్ షాటే పెట్టి అడుగుతూ ఉంటారు ఫిఫ్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్ అయితే చిన్న ఆఫర్ ఇస్తున్నానండి దీంతో పాటు మీకు ఒక చిన్న కాంబో వస్తుంది ఈ ఇయర్ రింగ్స్ అనమాట కాంబో ప్రైస్ వేరే కాంబో ప్రైస్ వేరే చెప్తాను యాక్చువల్లీ ఇవి చాలా హై క్వాలిటీ అండ్ కాస్ట్లీ అండి ఫోర్ ఫిఫ్టీకి మల్టీలో చూపించాను అవి హండ్రెడ్ పీసెస్ ఇమీడియట్ అయిపోయినాయి అవి ఇంకొక హండ్రెడ్ ప్లస్ నెక్స్ట్ వీక్ వస్తాయి కానీ ఇవి మాత్రం ఒక థర్టీ పీసెస్ థర్టీ పేర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి అందుకని నేను దీంతో పాటు కాంబోలో ఇస్తాను విడిగా కావాలి అంటే కనుక తీసుకోవచ్చండి ఫోర్ ఫిఫ్టీ సేమ్ ప్రైస్ చాలా లెస్ మార్జిన్ ఆల్రెడీ అందులో మంచి మైక్రో పాలిష్ సేమ్ గోల్డ్లా ఉంటుంది ఏ ఏజ్ వాళ్ళకైనా బాగుంటాయి స్టడ్స్ ఇలా వస్తుంది స్క్రూ వెనకాల థిక్నెస్ చూడొచ్చు మందం మీరు స్టోన్స్ ఇక్కడ పింక్ ఇక్కడ పింక్ దీంతో పేర్ అప్ చేయడానికి రీజన్ ఏంటంటే ఈ మణులు పింక్ బ్రైట్నెస్తో అన్ని స్టోన్స్ సెట్ అవ్వండి నార్మల్ స్టోన్స్ మనకు అంత బాగోవు ఇది చాలా బాగా సెట్ అయిపోయింది అనమాట దీంతో అందుకని మీరు సపరేట్ పర్చేస్ చేయాలన్నా చేయొచ్చు పింక్లో మీకు ఏదైనా ఉన్నాయన్నా కూడా తీసుకోవచ్చు సేమ్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కావాలన్న వాళ్ళు ఇలా తీసేసుకోండి స్క్రీన్ షాట్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇస్ ద ప్రైస్ బట్ మల్టీ కోసం వెయిట్ చేసే చేసేవాళ్ళైతే వెయిట్ చేయండి ఖచ్చితంగా వస్తున్నాయండి ఒక వన్ వీక్ లోపునే వస్తాయి మల్టీ చాలామందికి సోల్డ్ అవుట్ చెప్పాము అది లేదు అని చెప్పి ఇది అయితే తీసుకోకండి కావాలి అంటేనే తీసుకోండి ఎందుకంటే మల్టీ తెప్పిస్తున్నాం ఇవి లిమిటెడ్ ఉన్నాయని చెప్పేసి నేను మీకు కాంబోలా ఇస్తున్నాను ఇలా యూజ్ అవుతుంది కదా మీకు దీంతో పాటు అని చెప్పేసి ఒకవేళ కాంబోలా తీసుకుంటే గనక ఒక ప్రైస్ చెప్తానండి నేను యాక్చువల్గా అయితే ఫిఫ్టీన్ నైంటీ ప్లస్ ఫోర్ ఫిఫ్టీ కదా టూ థౌజండ్ ఫార్టీ రూపీస్ అవుతుంది అదే మీరు కాంబోలా తీసుకుంటే ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ టూ టెన్ రూపీస్ తగ్గిపోతుందండి కంప్లీట్ జీరో మార్జిన్ అయిపోతుంది అప్పుడు నాకు ఇయర్ రింగ్స్ నాకు వచ్చిన ప్రైస్కి ఇచ్చేసినట్టే మీకు క్యాల్కులేట్ చేసుకున్న తెలిసిపోతుంది షిప్పింగ్ పోతుంది అనమాట ఆ ఫోర్ ఫిఫ్టీలో మీకు తీసేసిన టూ హండ్రెడ్ నేను వేసుకున్న మార్జిన్ తీసేసాను అయ్యే షిప్పింగ్ కూడా తీసేసాను ఇంకా కొంచెం డిస్కౌంట్ కూడా వస్తుంది మీకు ఓవరాల్గా ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కాంబో కాబట్టి ఎందుకంటే దీని షిప్పింగ్ అన్నీ కూడా ఉంటాయండి ఇందులో ఓకే దీనికి దీంట్లో కూడా మీకు కొంత డిస్కౌంట్ వచ్చినట్టు దీంట్లో కూడా ఇదైతే ఇంకా జస్ట్ హోల్సేల్ ప్రైస్కి వచ్చేసినట్టు దీంట్లో కూడా ఇంకొంచెం డిస్కౌంట్ వస్తుంది ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే జస్ట్ ఒక టూ ఫిఫ్టీ రూపీస్కి మీకు స్టడ్ వచ్చేసినట్టు ఇన్ కేస్ మీరు కాంబోలో తీసుకుంటే ఓకే ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తే ప్రైస్ యూజువల్గా అయితే మీకు ఈ చైన్ ఒకటి అయితే ఫిఫ్టీన్ నైంటీ కదా అంటే సిక్స్టీన్ టూ ఫిఫ్టీ రూపీస్కి మీకు స్టార్ట్స్ అయితే వచ్చేసింది ఎయిటీన్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ కాంబో కావాలన్న వాళ్ళు అయితే ఇలా తీసేసుకోండి కాంబో వద్దు అన్న వాళ్ళు సపరేట్ సపరేట్గానే మీరు స్క్రీన్ షాట్ అయితే పెట్టొచ్చు అండ్ బ్లాక్ అది కూడా చూపించేస్తానండి సేమ్ ప్రైస్ ఫోర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ బ్లాక్ డైమండ్స్ది బ్లాక్ డైమండ్స్ కంటే మనలు కాస్ట్ ఎక్కువ ఇది కూడా అంతే ఫిఫ్టీన్ నైంటీది మనం అప్పుడు డిసెంబర్లో ఇచ్చినప్పటి నుంచి ఫోర్టీన్ నైంటీకి ఇచ్చేస్తున్నాము ఒరిజినల్ బ్లాక్ డైమండ్స్ వస్తాయండి టూ ఎంఎం టూ పాయింట్ టూ ఎంఎం అప్పుడు కన్నా చాలా నైస్గా వచ్చినాయి బ్లాక్ డైమండ్స్ బాగా వచ్చినాయి మీకు కింద హ్యాంగ్ అవుతున్న అన్కట్స్ బాగా హైలైట్ అవుతూ ఉంటాయి అన్నమాట సారీ ఇది గ్రే కాబట్టి మీకు డల్ కనిపించవచ్చు అండి ఇవి మనకి అదే లైట్ ట్రాన్స్పరెంట్ టెక్స్చర్లో ఉంటాయి కాబట్టి సేమ్ అండి సిక్స్టీన్ ఇంచెస్ సిక్స్టీన్ ఇంచెస్ కరెక్ట్ లెంత్ వస్తుంది మొత్తం లెవెన్ ఉంటాయి ఈచ్ బిట్ కౌంట్ అవుతాయి కంప్లీట్లీ బ్లాక్ డైమండ్స్లో వస్తుంది అనమాట ఒరిజినల్ బ్లాక్ డైమండ్స్ విత్ కట్ తీగ గోల్డ్ మిక్స్ అయ్యే కట్టు తీగ అల్లికి చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఫోర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తే ప్రైస్ బ్లాక్ డైమండ్స్లో కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి ఫోర్టీన్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ కరెక్ట్గా సిక్స్టీన్ ఇంచెస్ లెంత్ వస్తుంది లుక్ అయితే చాలా బాగుంటుంది వేసుకున్నప్పుడు అసలు డాల్తో కంపేర్ చేసుకోవద్దు ఇలాంటివి చాలా అందంగా ఉంటాయి నెక్ పైకి సిక్స్టీన్ మంచి లెంత్ అండ్ నెక్స్ట్ ఇయర్ రింగ్స్ కాంబో నేను ఆఫర్లో ఉన్నాయన్నాను కదండీ ఇవి ఒక ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ పేర్స్ మాత్రమే ఉన్నాయండి అప్పుడు ఎక్కువ లేవు లిమిటెడ్ ఉన్నాయి బట్ నెక్స్ట్ డేనే రీస్టాక్ అవుతాయి అన్నారు సప్లయర్స్ అని చెప్పి ఆర్డర్ తీసుకున్నాము ఆల్మోస్ట్ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ వరకు అయితే అప్పుడు ఆర్డర్స్ వచ్చినాయి ఇవి మన యాంటిక్లో కాంబో స్టార్ట్స్ అనమాట చాలా బాగున్నాయి ఫోర్ నైంటీ వర్స్ ద ప్రైస్ యాక్చువల్ ప్రైస్ ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ బట్ లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి చాలా లిమిటెడ్ స్టాక్ ఉన్నాయండి ఈ రోజు వరకు మాత్రమే మంచి యాంటిక్ ఫినిష్లో వస్తాయి మనకి మైక్రో ఉన్నట్టే లైఫ్ కూడా బాగుంటుంది స్ట్రాంగ్ మెటీరియల్ అండి తేలిగ్గా అల్పంగా ఉండవు మీకు చూడటానికి యాంటిక్ కదా ఎలా ఉంటాయో తక్కువ ప్రైస్ కదా అనుకోకండి నాకు బెస్ట్ ప్రైస్కి వచ్చినాయి సపరేట్ సపరేట్ అయితే అనవసరంగా షిప్పింగ్ అవన్నీ కూడా మీకు మాకు ఎక్స్ట్రా అయిపోతాయి కాబట్టి నేను ఇలాగా కాంబోలు ఇవ్వడం జరుగుతుంది ఇంకొక సెట్ వచ్చేసి కృష్ణుడు అనమాట నాట్యం చేస్తున్నట్టు కృష్ణుడు ఫ్లూట్ పట్టుకుని చిన్న స్టట్స్ చాలా బాగుంటాయండి మీరు వెయిట్ పైకైనా కూడా వేసేసుకోవచ్చు సపోజ్ ఇలాంటి సెట్ పైకి వేసుకుంటే చాలా క్లాస్గా ఉంటాయి యాంటిక్ అంటే మీకు డార్క్ కలర్ అలా ఉండవండి గోల్డ్ యాంటిక్ ఇవి గోల్డ్ ఆంటిక్ అనమాట చాలా మందికి ఈ ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ ఇప్పుడు మనకి యూజువల్గా చూస్తూ ఉంటాం బుట్టలు దుద్దులు అలాంటివి ఇది ఉన్నాయి చూసారా ఈ పాలిషింగ్ వేరు ఇది నచ్చదు చాలా మందికి మా రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు కొంతమంది ఈ పాలిషింగ్ వేసుకోమండి మేము అంటారు ఇలాంటివే తీసుకుంటారు వాళ్ళు అందుకు సెట్స్ అవి కూడా ఎలాగో తగ్గించేసాం కాబట్టి ఆ పాలిషింగ్ అసలు రావట్లేదు సో ఇది బాగుంటుంది అనమాట చాలా బాగుంటుంది నిండుగా ఉంటాయి ఇలాంటి వాటికి ఏదైనా మీరు సింపుల్గా వేసుకోవాలి అన్న కూడా బాగుంటాయి మనకి ఇంకా శ్రావణ మాసం అవి వస్తున్నాయి కాబట్టి స్టడ్ చాలా నిండుగా ఉంటుందండి సెంటర్లో వస్తుంది పుషర్ కూడా స్టడ్ చాలా నిండుగా ఉంటుంది లైఫ్ బాగుంటుంది ఓకే ఇంకొకటి వచ్చేసి కృష్ణుడు కృష్ణుడు చిన్నగా హాఫ్ ఇంచ్ కృష్ణుడు అయితే ఇంకా చిన్నగా వచ్చేసారు ఇలా వస్తుంది ఫోర్ నైంటీ వాజ్ ద ప్రైస్ ఈ రోజు బుక్ చేసుకున్న వాళ్ళకి మాత్రం త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ కొంచెం లిమిటెడ్ స్టాక్ ఉన్నాయి చూసి బుక్ చేసేసుకోండి త్రీ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తే ప్రైస్ అసలు ఇది మిస్ చేసుకోవద్దండి మీరు ఖచ్చితంగా పే చేస్తా అంటే కనుక క్వైరీ పెట్టేసి వదిలేసేయండి బ్లాక్ చేయొద్దు దయచేసి చాలా చాలా చాలామంది బ్లాక్ చేసేస్తున్నారు స్టాక్ ఎక్కువ ఉన్నాయి అంటే బ్లాక్ చేసేస్తున్నారు తక్కువ ఉన్నాయన్నా కూడా బ్లాక్ చేసేస్తున్నారు ముందే బ్లాక్ చేసేస్తున్నారు దయచేసి బ్లాక్ చేయొద్దండి టైం వేస్ట్ మీకు రిప్లై ఇవ్వడానికి మాకు టైం వేస్ట్ అని అనుకోమండి రిప్లైస్ మేము ఇస్తున్నా వస్తూనే ఉంటుంది అది తరగకుండా అవుతూనే ఉంటుంది మా పనే అది ప్రాబ్లం ఏమవుతుందంటే ప్రొడక్ట్ ఉండిపోతుంది పోనీ ప్రొడక్ట్ ఉండిపోయినా ఒక వారం తర్వాత నేను చూపిస్తాను నచ్చిన వాళ్ళు తీసుకుంటారు కస్టమర్ వెళ్ళిపోతున్నారండి జెన్యున్ కస్టమర్ వెళ్ళిపోతున్నారు నిజంగా పే చేయాలి అని వచ్చి అవైలబిలిటీ అడిగే వాళ్ళకి ప్రొడక్ట్ ఉండట్లేదు మన్నాడొచ్చి వాళ్ళు అడగరు అన్ని వేల కాంటాక్ట్స్లో ఎవరికి సోల్డ్ అవుట్ చెప్పామని వెళ్ళి వెతుక్కోలేం మేము కూడా అలా కస్టమర్ మాకు లాస్ అవుతున్నారు సో ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ పే చేస్తా అంటేనే అవైలబిలిటీ అడగండి లేకపోతే అడగొద్దు మా దగ్గరే కాదండి ఇది అందరి తరఫున కూడా నేను చెప్పగలను అట్లీస్ట్ యూట్యూబ్ వెండర్స్ అందరి తరఫున కూడా నేను రిక్వెస్ట్ అయితే చేయగలను మీరు పే చేసే ఉద్దేశం లేనప్పుడు అసలు అవైలబిలిటీస్ అడగొద్దు ఏమన్నా అంటే ఊరికే అడిగాను అంటున్నారు ఏంటండి ఊరికే ఎందుకు చెప్పండి ఏమన్నా ఉపయోగమా మీకు కానీ మాకు కానీ సో టూ సెట్స్ ఆఫ్ బ్యాంగిల్స్ అండి ఫాస్ట్గా చూపించేస్తాను ఇందులో అన్కట్స్లో చూసారు బ్యాంగిల్స్ సేల్ పెట్టినప్పుడు యాక్చువల్లీ రూబీస్ వచ్చిన రూబీస్ స్టోన్స్ వచ్చినాయి ప్రైస్ ఎక్కువ పడుతుంది ఏ డిజైన్లో అయినా కూడా సో కానీ బట్ మీకు ఇది కూడా ఆఫర్లో ఇచ్చేస్తున్నాను వెరీ 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 లెస్ మార్జిన్ ఇంకొక బ్యూటిఫుల్ డిజైన్ వచ్చేసి ఇది ఇది సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ వర్త్ క్వాలిటీ అండ్ డిజైన్ అండి మీకు మంచి ప్రైస్లో వస్తున్నాయి ఒకటే రీజన్ స్టాక్ చాలా చాలా వచ్చేసింది అందుకని చాలా లెస్ మార్జిన్లో ఇచ్చేస్తున్నాను నాకు డిజైన్ చాలా బాగా నచ్చిందండి శాంపిల్ వచ్చింది ఎప్పుడో సిక్స్ మంత్స్ అయింది శాంపిల్ అది టూ సిక్స్ సైజులో తెప్పించి నేను యూజ్ చేసేస్తున్నాను ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వస్తుందా అని నేను వాళ్ళని అడిగి అడిగి నాకు ఒకేసారి బల్క్ స్టాక్ అయితే వచ్చేస్తుంది ఒక్కటే రీజన్ మీకు ఆఫర్లో ఇవ్వడానికి మిస్ చేసుకోవద్దు మళ్ళీ మళ్ళీ రప్పటి నుంచో అడిగితే నాకు ఇప్పటికి స్టాక్ వచ్చింది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫస్ట్ అయితే ఇది రూపెన్ చేస్తాను ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయండి పెద్ద సర్కిల్ చిన్న సర్కిల్ ఫ్రేమ్స్ అయితే చాలా బాగుంటాయి టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ టూ టెన్ సైజెస్ అవైలబుల్ ఉంటాయి మన దగ్గర మీరు ఎగ్జాక్ట్గా యాజ్ పర్ స్కేల్ మెజర్మెంట్ చూసుకుంటే ఎగ్జాక్ట్గా వస్తాయి టూ ఫోర్ ఏమవుతుందంటే టూ త్రీకి టూ ఫోర్కి కి మధ్యలో ఉంటుంది సో పాయింట్ ఫైవ్ డిఫరెన్సే ఉంటుంది మీరు నిజంగా టూ ఫోర్ అయితే టూ ఫోర్ అయి తీసుకోండి సరిపోతుంది ఓకే ఇదైనా అంతే ఇదైనా అంతే సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇలా ఎంత వివరంగా చెప్పినా కూడా కొత్త వాళ్ళు వినట్లేదండి తెలిసిన వాళ్ళు రెగ్యులర్గా తీసుకునే వాళ్ళు తీసేసుకుంటున్నారు ప్రాబ్లం ఏమి ఉండట్లేదు ఒకళ్ళు ఇద్దరు ఉంటున్నారు ఆ ఒకళ్ళు ఇద్దరితోటే ప్రొడక్ట్ రిసీవ్ చేసుకున్నాక మాకు చాలా ప్రాబ్లం అయిపోతుంది సో మీకు మాకు కూడా ప్రాబ్లం అవ్వకుండా నేను క్లియర్గా సైజ్ అనేది పెట్టేస్తాను దాన్ని బట్టి సైజుతో పాటు స్క్రీన్షాట్ అనేది మీరు తీసేసుకుని నాకు వాట్సాప్ చేసేసేయచ్చు ఓకేనా అండి టూ సిక్స్ అయితే టూ ఫైవ్కి టూ సిక్స్కి మధ్యలో ఉంటుంది సో నేను టూ ఫైవ్ అని చెప్పేసి మీకు చూపిస్తాను ఒక పాయింట్ ఫైవ్ మీకు తక్కువైతే ప్రాబ్లం కానీ ఎక్కువ అయితే ప్రాబ్లం కాదు కదా సో దానికి తగ్గట్టు మీరు చూసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసేసుకోండి ఓకే సిక్స్ నైంటీ యాక్చువల్ ప్రైస్ అండి మీకు ఈరోజు ఆఫర్లో ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయి బ్యాంగిల్స్ చాలా బాగుంటాయి కంప్లీట్ మైక్రో పాలిష్ మంచి స్మూత్ ఫినిషింగ్ వస్తుంది సైడ్ కూడా ఫ్రేమ్ చూసారు ఎంత బాగుందో ఫ్రంట్కి స్లీక్ ఉన్నా కూడా నాలుగు వేసుకోవచ్చు సింగిల్ సింగిల్ అయినా వేసుకోవచ్చు మంచి కాంట్రాస్ట్ కాంబినేషన్స్ వేసుకుంటాము అంటే కనుక మీరు అటు ఇటు వేసుకుని మధ్యలో గ్రీన్ మట్టిగాజులు కానీ అలా అయినా కూడా వేసేసుకోవచ్చు వైట్ స్టోన్స్ స్టోన్స్ ఐ మీన్ ఇలాగ మనకి చిన్న చిన్న సీజర్స్ వచ్చినాయి మట్టి గాజుల్లో కూడా వస్తూ ఉంటాయి కదా మట్టి గాజుల్లో చాలా డిజైనర్ బ్యాంగిల్స్ వచ్చేస్తున్నాయి కదండి మార్కెట్లో ఇప్పుడు అలా వేసుకోవాలన్నా కూడా వేసుకోవచ్చు కానీ ఫోర్ బ్యాంగిల్స్ తీసుకోవాలండి ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్ ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఏ సైజ్కి ఆ సైజ్ పెట్టేస్తాను అలా తీసేసుకోండి ఏ ప్రాబ్లం ఉండదు టూ త్రీ టూ టూ ఉండదండి టూ త్రీ కావాలన్న వాళ్ళు ఇలా తీసుకోండి ఎక్కువ తక్కువ కాదు ఎగ్జాక్ట్ టూ త్రీ ఉంటుంది ఉన్న జీరో పాయింట్ జీరో ఫైవ్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మీకు ప్రాబ్లమే ఉండదు టూ త్రీలో కావాలన్న వాళ్ళు ఇలా తీసేసుకోండి ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తా ప్రైస్ మీరు ఇలా తీసుకుంటేనే మా స్టాఫ్ అవైలబిలిటీ చెప్తారు ఓకే టూ ఫైవ్లో కావాలి అన్న వాళ్ళు ఇలా తీసేసుకోండి ఫైవ్ ఫ్రీ షిప్పింగ్ ఆఫర్ ప్రైస్ అండి ఇవి టూ సెవెన్ ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ టూ నైన్ ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఓకే నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ వచ్చేసి ఈ బ్యూటిఫుల్ లక్ష్మీ బ్యాంగిల్స్ కోల్డ్ అంటే వేసుకుంటే కనుక చూసిన వాళ్ళు ఖచ్చితంగా అడుగుతారు భలే ఉన్న కొన్నారు అని చెప్పేసి అంత అందంగా ఉంటాయి వేసుకుంటే చాలా క్లాస్గా డిఫరెంట్గా ఉన్నాయండి ప్యాటర్న్ అయితే లక్ష్మీదేవి మనకి నా ఈ బ్యాంగిల్ లాగా వస్తారు సేమ్ డీప్ నక్షి పాలిషింగ్ వచ్చేస్తారు సర్కిల్లో చుట్టూరు కూడా యాంటిక్ పాలిషింగ్ అండి ఇది బ్లాక్ కాదు పాలిష్ కావాలని అలా వేస్తారు దట్స్ ద బ్యూటీ ఓవరాల్ పీస్ వచ్చేసి మొత్తం మైక్రో పాలిష్ ఫోర్ ప్లేసెస్లో మీకు లక్ష్మీదేవి అటు ఇటు ఫ్లవర్ ఫ్లవర్ కూడా చూసారు ఎంత బాగుందో అందంగా కెంప్ వస్తుంది ఒక దాంట్లోనేమో మీకు పచ్చరాయి వచ్చేస్తుంది ఓకే ఇలాగ యాక్చువల్ ప్రైస్ ఎంత రీజనబుల్కి నేను ఇచ్చినా కూడా మీకు సిక్స్ నైంటీ తక్కువగా ఎక్కడా రాదు మీకు ఈరోజు రేపు ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఈరోజు ఆఫర్ ప్రైస్ వచ్చేసి ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ అండి చాలా చాలా మంచి డీలు స్టాక్ వచ్చేసి మీకు టూ ఫోర్ టూ టెన్ మాత్రం టెన్ టెన్ పేర్స్ ఉన్నాయి సారీ అండి టూ ఫోర్లో ట్వంటీ ఫైవ్ పేర్స్ టూ టెన్లో టెన్నే ఉన్నాయి టూ సిక్స్ టూ ఎయిట్ ఫార్టీ టూ ఫిఫ్టీ పేర్స్ ఉన్నాయి ఈ సైజ్కి సో కావాలన్న వాళ్ళైతే త్వరగా బుక్ చేసేసుకోండి ఆఫర్ ప్రైస్ అండి డైరెక్ట్ ఇది ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ దీంతో పాటు మీరు వేరే ఏదైనా ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకున్నా కూడా నేను డిస్కౌంట్ అనేది ఇవ్వలేను ఆల్రెడీ డిస్కౌంట్స్లో ఉన్న ఫొటోస్ షేర్ చేసి మోర్ దాన్ టూ తీసుకుంటే డిస్కౌంట్ ఇస్తారు కదా అంటున్నారు సో సారీ అండి కొన్నిటి పైన ఇవ్వలేం అందులో ఏదైనా ఆల్రెడీ సేల్లో ఉన్న ప్రొడక్ట్ ఆల్రెడీ డిస్కౌంట్లో ఉన్నది ఉంటే కనుక మీరు దాంతో పదే యాడ్ చేసుకున్నా కూడా మేము డిస్కౌంట్ అనేది ఇవ్వలేము ఓకేనా సో ఇది అలాంటి ఒక ప్రోడక్ట్ సో చూసి మీకు నచ్చితే కనుక ఆర్డర్ ప్లేస్ చేసుకోండి చాలామంది అవైలబిలిటీ అడిగేసాక మేము బ్లాక్ చేసేసిన తర్వాత డిస్కౌంట్ ఇవ్వండి అంటున్నారు కుదరదు అంటే గనక మాకొద్దు అంటున్నారు ప్లీజ్ మీకు ఇందులో చూపించే ప్రైజెస్ ఫిక్స్ అండి మేము అన్నీ చూసే మార్జిన్స్ వేసుకుని ఇస్తూ ఉంటాము డిస్కౌంట్ ఇచ్చే అవకాశం ఎక్కడన్నా ఉంటే నేనే ఇస్తాను డెఫినెట్లీ సో మీకు ఓకే ప్రైజ్ అంతా అంటే మాత్రమే క్వైరీ అనేది ప్లేస్ చేసుకోండి ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఇస్తే ప్రైస్ సో ఇందులో కూడా మీకు సైజెస్తో పాటు చూపించేస్తాను ఎగ్జాక్ట్ ఇలాగే ఉంటాయండి అలా ఓకే అన్న వాళ్ళే బుక్ చేసుకోండి టూ త్రీ కావాలన్న వాళ్ళైతే ఇలా తీసేసుకోండి ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఫ్రేమ్స్ అది కూడా చాలా బాగున్నాయి టూ ఫైవ్లో కావాలన్న వాళ్ళు ఇలా తీసుకోండి ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వద్దండి టూ సిక్స్ వాళ్ళు తీసుకోవచ్చు ఇది ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ టూ సెవెన్ ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఎగ్జాక్ట్గా ఉంటుందండి స్కేల్ మెజర్మెంట్ ప్రకారం దాన్ని బట్టి మీరు వాడే బ్యాంగిల్స్ ఒక్కసారి మెజర్ చేసి తీసేసుకోండి ఫైవ్ నైంటీ ఫ్రీ షిప్పింగ్ ఓకే సో గివ్ అయితే తీసేస్తాను ఇప్పుడు ఫస్ట్ విన్నర్ వచ్చేసి శ్రీ లక్ష్మి గారండీ ఫోర్ నైంటీ వన్ లైక్ మీరు ఇలా ఒక స్క్రీన్ షాట్ మీ లైక్ స్క్రీన్ షాట్ తీసుకోవాలండి పంపించాలి నెక్స్ట్ వచ్చేసి అలీమా షేక్ గారు టూ టూ థర్టీ ఫోర్ లైక్ సూపర్ కలెక్షన్ థ్యాంక్ యూ అండి మీరు కూడా ఇలా ఒక స్క్రీన్ షాట్ మీ లైక్ స్క్రీన్ షాట్ పంపించండి ఓకేనా అండి సో స్టోర్ రిలేటెడ్ ఏదైనా క్వైరీ ఉంటే కనుక డిస్క్రిప్షన్లో స్టోర్ అడ్రస్ కంప్లీట్గా ఉంటుంది కింద స్టోర్ కాంటాక్ట్ నెంబర్స్ అని రెండు ఉంటాయండి ఒకటి కంప్లీట్ స్టాఫ్ ఉంటారు తన పేరు దుర్గా రెగ్యులర్గా స్టోర్కి వచ్చే వాళ్ళకి తెలిసి తను అటెండ్ చేస్తూ ఉంటుంది అండ్ కింద వచ్చేసి మా హస్బెండ్ నెంబర్ ఉంటుంది మీరు గూగుల్లో నందనా కలెక్షన్స్ కేపిహెచ్బి అన్నా కూడా మీకు డైరెక్ట్ లొకేషన్ అయితే చూపించేస్తుంది కేపిహెచ్బి మెట్రో నుంచి స్ట్రేట్ వచ్చేయచ్చండి లోపలికి టూ వన్ అండ్ హాఫ్ టూ కిలో వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ అలా ఉంటుంది అనుకుంటా వన్ అండ్ హాఫ్ టూ లోపునే ఉంటుంది మెట్రో నుంచి దగ్గర ఎంఎంటిఎస్ నుంచి కూడా దగ్గర స్టోర్ విజిట్ చేయాలనే వాళ్ళైతే స్టోర్ విజిట్ చేయచ్చు సో ఫస్ట్లో చెప్పినట్టు జూలై ఫస్ట్ నుంచి రెగ్యులర్ క్లోథింగ్ అప్డేట్స్ అయితే వస్తాయి మన స్టోర్లో ఏం అవైలబుల్ ఉంటాయని మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు దానికి సపరేట్ కొత్త క్వైరీ నెంబర్ అనేది ఇస్తాము మోస్ట్లీ పాత నెంబర్ ఏదైతే ఉందో అది దానికి ఉంచేద్దాం అనుకుంటున్నాము సో దట్ సపరేట్గా ఉంటుంది ఇవి ఎక్కువ క్వైరీస్ ఉంటాయి జ్యువెలరీ కాబట్టి మిక్స్ అవ్వకుండా అప్పుడు అది వేరే క్వైరీ నెంబర్ ఉంటే మీకు ఏదైనా సపరేట్ పిక్స్ షేర్ చేయాలన్నా కూడా కొంచెం టైం అనేది ఉంటుంది స్టాఫ్కి అందుకని సపరేట్గా పెట్టాలి అనుకుంటున్నాం క్లోతింగ్ కోసం వెయిట్ చేసే వాళ్ళు అయితే జూలై ఫస్ట్ నుంచి రెగ్యులర్గా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ